ಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇತ್. ಗುರುರ್ಬ್ರಹ್ಮಾ ಗುರುರ್ವಿಷ್ಣುಃ ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೈ ನಮಃ. ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾ ಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಸೂಕ್ತಿಂ ಸಮಗ್ರಯಿತುನಃ ಸ್ವಯಮೇವ ಲಕ್ಷ್ಮೀಃ ಶ್ರೀರಂಗರಾಜಮಹಿಷೀ ಮಧುರೈಃ ಕಟಾಕ್ಷೈಃ ವೈದಗ್ಧ್ಯವರ್ಣಗುಣಕುಂಭನಗೌರವೈರ್ಯಾಂ ಕಂಡೂಲಕರ್ಣಕುಹರಾಃ ಕವಯೋಧಯಂತಿ. ಹೈಮೋರ್ಧಪುಂಡ್ರಮಜಹನ್ಮಕುಟಂ ಸುನಾಸಂ ಮಂದಸ್ಮಿತಂ ಮಕರಕುಂಡಲಚಾರುಗಂಡಂ ಬಿಂಬಾಧರಂ ಬಹುಳದೀರ್ಘಕೃಪಾಕಟಾಕ್ಷಂ ಶ್ರೀವೆಂಕಟೇಶಮುಖಮಾತ್ಮನಿಸನ್ನಿಧತ್ತಾಂ. ವಿಮಲಪಟೀ ಕಮಲಕುಟೀ ಪುಸ್ತಕರುದ್ರಾಕ್ಷಶಸ್ತಹಸ್ತಪುಟೀ ಕಾಮಾಕ್ಷೀ ಪಕ್ಷ್ಮಲಾಕ್ಷೀ ಕಲಿತವಿಪಂಚೀ ವಿಭಾಸಿ ವೈರಿಂಚೀ. ಮನೋಜವಂ ಮರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವನರಯೂಧಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಹರಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪೈನ ಸಮಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ನೀನು ಮೀತೋ ಮನ ವಿಶೇಷನ್ ಕುಮಾರಾಸ್ತ್ರ ವಿದ್ಯಾ ಪ್ರದರ್ಶನಮು. ದ್ರೋಣಾಚಾರ್ಯುಲ ವಾರಿ ದಗ್ಗರ చదువు నేర్చుకున్నటువంటి ఆ విద్యార్థులు ఏ స్థితిని పొందారో ఒక్కసారి ధృతరాష్ట్ర మహారాజు గారికి చూపించి ఆయన సంతోషించాలి. ఎందుచేత అంటే ఇటు పాండవులకు అటు కౌరవులకి కూడా ఆయనే పెద్ద దిక్కు కనుక ఆ పైన భీష్ముడు మొదలైనటువంటి వారు చూసి సంతోషిస్తే చదువు నేర్పినటువంటి గురువుగా తనకొక సార్థకత, తనకొక గొప్ప సంతృప్తి. కాబట్టి ద్రోణాచార్యుల వారు అస్త్ర విద్యా ప్రదర్శనమును ఏర్పాటు చేశారు. కేవలము అస్త్ర విద్యే కాదు, కుమారులు నేర్చుకున్నటువంటి తమ తమ విద్యల్ని ప్రదర్శన చేస్తారు. మహానుభావుడైనటువంటి ద్రోణుడు తెల్లటి బట్టలు కట్టుకుని మెడలో పుష్పహారం వేసుకుని నిలబడ్డాడు. పిల్లలందరికీ ఒంటికి ఎర్రచందనం రాసి ఎర్రటి పుష్పమాల అలంకరించి తీసుకొచ్చి వరుస క్రమంలో నిల్చోబెట్టారు. పెద్దవాడైనటువంటి ధర్మరాజు ముందు, ఆయన పక్కన భీమసేనుడు దుర్యోధనుడు సమవయస్కులు, ఒక్కరోజు పుట్టినవాడు కాబట్టి వాళ్ళిద్దరూ, ఆ పక్కన మిగిలిన అర్జునుడు నకులుడు సహదేవుడు మిగిలినటువంటి దుర్యోధను యొక్క సోదరులు వీళ్ళందరినీ నిల్చోపెట్టారు. ప్రధానంగా ముఖ్యమైనటువంటి వాళ్ల యొక్క విద్యా ప్రదర్శనం గురించి వ్యాస మహర్షి ఏమి నన్నయ్య గారు ఏమి మాట్లాడతారు. మొదట ధర్మరాజు గారిని తీసుకొచ్చారు. ధర్మరాజు గారు తాను నేర్చుకున్నటువంటి విద్యని ఆయన ప్రదర్శించారు. ధర్మజుడు ధర్మజుడే, ఆయన బలమంతా ధర్మమే. ఆయన అనుష్ఠానము, ఆయన పట్టుకున్నటువంటి ఆ శాస్త్ర విజ్ఞానము, అనుష్ఠాన ప్రక్రియ, చిత్తశుద్ధి, అవే ఆయన యొక్క గొప్ప బలం. అదైపోయింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారీ సహితుడై, గాంధారీయే కాకుండా ఆమె యొక్క చెల్లెళ్లు 10 మందిని కూడా వివాహం ఆడాడు. కాబట్టి ఆ 10 మంది గాంధారీతో కలిసి కూర్చునున్నాడు ఒక గృహంలో. అనగా ఆయన కూర్చోవడానికి వేరుగా నిర్మాణం చేసినటువంటి మందిరం అది. అందులో కూర్చున్నాడు. ఆ గాంధారీదేవి పక్కనే కుంతీదేవి కూడా కూర్చునుంది. ఎందుచేత అంటే మరి ఆమె బిడ్డలు కూడా అందులో పాల్గొంటున్నారు కాబట్టి. కన్నులు లేనటువంటి ధృతరాష్ట్రుడికి ఎవరో చెప్తూ ఉండాలి, వీళ్ళు చాలా బాగా ప్రదర్శిస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారు అని. ఆయనకి కన్నులు చెవులు కురుక్షేత్ర యుద్ధ ప్రారంభం వరకు కూడా జరిగిన విషయాలన్నీ వివరణ చేసేటటువంటి కర్తవ్యాన్ని తీసుకున్నవాడు విదురుడు. కాబట్టి ఆ విదురుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు ఇది ఇందుకు జరిగింది, ఇది ఇందుకు జరిగింది. ధృతరాష్ట్ర మహారాజు గారి జీవితంలో మిగిలిపోయినటువంటి చాలా మంచి లక్షణం అంటూ ఏమైనా ఉంటే విదురుడితోటి చెలి. ఆ విదురుడు సోదరుడైనా ఆయన మంచి చెప్తాడు కాబట్టి పక్కన పెట్టేయలేదు. తాను చెడు చేస్తున్నా చెడు ఆలోచిస్తున్నా విదురుణ్ణి మాత్రం పిలిచి పెద్దపీట వేసి పక్కన కూర్చోబెట్టుకునేవాడు. కూర్చోబెట్టుకుని ఆయన్ని ప్రశ్నిస్తూ ఉండేవాడు.
ఎవ్వరూ లేనప్పుడు రాత్రులందరూ నాకు నిద్ర పట్టట్లేదని విదురుణ్ణి పిలిచేవాడు. విదురుడు నిద్ర పట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు, దొంగతనం చేసేవాళ్ళు, ఇతర స్త్రీలని ఇతరుల స్త్రీల ఎందు వ్యామోహంతో ఉండేవాళ్ళు, తనది కానిది తనదిగా చేసుకుందామన్న పాపపుటాలోచన కలిగిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు నువ్వు నిద్ర పట్టకపోవడానికి ఇందులో ఏ వర్గానికి చెందిన వాడివి, లేకపోతే ఏదైనా రోగం ఉండాలి బాధ పెడుతూ శరీరంలో, నీకేమిటి కారణం ఎందుకు నిద్ర పట్టదని అడిగేవాడు. అడిగితే ఉన్న మాట ఉన్నట్టు చెప్పేవాడు, నాది కానిది నాది చేసుకుందామని ప్రయత్నం చేసేవాడిని. పాండుకుమారులకు రాజ్యము ఇవ్వకుండా నా బిడ్డలకు దక్కేటట్టుగా ప్రయత్నం చేస్తుంటాను, అందుకు నిద్ర పట్టదు అని చెప్పేవాడు. కానీ విదురుడు ఆయనకి నీతి బోధ చేస్తుండేవాడు. ఆ విదురుడితో పెట్టుకున్నటువంటి సాంగత్యం కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనాన్ని చూడగలిగాడు. పరమాత్మ ఇచ్చినటువంటి దివ్యమైన నేత్రముల చేత జీవితంలో కనీసం సత్సంగం అనేటటువంటిది, సత్పురుషులతోటి సాంగత్యం అనేటటువంటిది ఎంత అవసరమో, ఎందుకు విడిచిపెట్టకూడదు మనకి భారత నిరూపణం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు విదురుణ్ణి పక్కన పెట్టుకుని ఉంటాడు ధృతరాష్ట్రుడు. సరే, ధర్మరాజు గారి విద్యా ప్రదర్శనం పూర్తయింది, భీముణ్ణి దుర్యోధనుణ్ణి ఇద్దరిని పిలిచాడు ద్రోణుడు. పిలిచి వాళ్ళిద్దరిని ద్వంద్వ యుద్ధం చేయమన్నారు, ఎందుకంటే ఇద్దరూ నేర్చుకున్నది ప్రధానంగా గదాయుద్ధమే కాబట్టి ఇద్దరు గదాయుద్ధాన్ని ప్రారంభం చేశారు. ఇద్దరి మధ్య ప్రారంభమైనటువంటి గదాయుద్ధం కేవలముగా వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ విద్యని ప్రదర్శించడానికి ప్రారంభం చేసిన దానిగా లేదు. ఎందుచేత అంటే నన్నయ్య గారు ఒక మాట అన్నారు, వీళ్ళు విద్యా ప్రదర్శనానికి వచ్చి నిలబడినప్పుడు వాళ్ళ కనుకొలుకులు ఎర్రబడ్డాయి అన్నారు. అంటే ఆంతరమునందు దుర్యోధనుడికి పాండవుల మీద కక్ష, ఈ దుర్యోధనుడు మన మీద కక్ష పట్టి ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడికన్నా పైచేయిగా ఉండాలన్న పాండవుల కోరికే. వీటి రెండిటి చేత వాళ్ళ కనుకొలుకులు ఎర్రబడ్డాయి. అందున భీమ దుర్యోధనులకు అవకాశం దొరకాలి, కానీ వాళ్ళ కడుపులో ఉన్నటువంటి కక్షని పగని వాళ్ళు దాచుకోలేరు. అందున ఇద్దరూ కలియబడేటటువంటి సన్నివేశం ఎక్కడైనా కనపడితే అది చాలా తీవ్రంగా ఉంటుంది భారతంలో. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరినీ ద్వంద్వ యుద్ధం చేయమన్నారు. అంతే, ఆ గదాయుద్ధం ఎంత ఘోరంగా ప్రారంభమైందంటే అది ఎవరో ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు నేర్చుకున్న విద్య ప్రదర్శించడానికి అక్కడ గదాయుద్ధం చేస్తున్నట్లు లేదు. అవకాశం చిక్కితే ఇద్దరిలో ఒక్కరే అక్కడ ఉన్నటువంటి ఆ రంగస్థలం మీద మిగలాలన్నంత క్రోధంతో కొట్టుకుంటున్నారు. అవనీచక్రము పాదఘాతహతి నల్లాడంగా అచ్చుగ్ర భైరవ హుంకార రవంబునన్ వియదగారం బెల్ల భీదిల్ల పాండవ కౌరై కౌరవ్య గదా విఘట్టన మకాండ ప్రోత్థమై భావి పాండవ కౌరణ్య రణాభిసూచన పటిష్టం వయ్య ఘోరాకృతి. నన్నయ్య గారు స్పష్టంగా ఒక విషయాన్ని తీర్పు చెప్తున్నారు. అవనీచక్రము పాదఘాతహతి అల్లాడంగా వాళ్ళిద్దరి యొక్క ఆ యుద్ధమునందు కలిగినటువంటి ఆవేశము చేత ఒండరులు భూమి మీద తిరుగుతూ వాళ్ళు గదలు పెట్టి కొట్టుకుంటుంటే ఈ భూచక్రమే గడగడలాడిందిట. అత్యుగ్ర భైరవ హుంకార రవంబునన్ వియదగారం బెల్ల భీదిల్ల వాళ్ళు ఆ గదతో కొట్టుకునేటప్పుడు శక్తిని బాగా ఎంత శక్తిని విడుదల చేసి ఆ గదయందు ప్రవేశపెడితే ఆ గదాఘాతము అంత తీవ్రంగా ఉంటుంది. ధనుర్విద్యలో బాణం వేసేటటువంటి వాడు మంత్రప్రయోగం చేస్తాడు, అందుకని మౌనంగా ఉంటాడు. ఉండి ఆ మంత్రాన్ని ఒక్కసారి స్ఫురించగానే దాన్ని ఆ బాణం మీదకి ఆవాహన చేసి విడిచిపెడతారు. అందుకని విలు విద్యయందు పెద్ద కేకలు అరుపులు ఉండవు. కానీ గదాయుద్ధం అటువంటిది కాదు. గదాయుద్ధం శరీర బలానికి సంబంధించినటువంటిది. ఈ శరీర బలానికి సంబంధించిన విషయంలో ఒక మెళకువ ఒకటి ఉంటుంది. కేవలం బలాన్ని ప్రదర్శించడానికి మీరు ఒంట్లో ఉన్న బలాన్ని ఉపయోగించడం పూర్తి స్థాయిలో ఎప్పుడు కుదురుతుందంటే ఆ గదతో యుద్ధం చేసేటప్పుడు నోటితో పెద్ద అరుపు అరుస్తూ ఉండాలి. అలా అరవకుండా శరీరంలో ఉన్న బలం పూర్తిగా ప్రకటన అవ్వదు. అందుకే మీరు చూడండి, ఆఫీస్లో కూర్చుని ఫైల్స్ పట్టుకుని ఉద్యోగం చేసేవాడు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బాగా పనిచేస్తాడు. చాలా కఠినమైనటువంటి బరువులు ఎత్తి కష్టపడేవాడు ఎంతంత కేకలేస్తే అంత బాగా పనిచేస్తాడు.
మీరు చూడండి, పెద్ద పెద్ద ఇనప కమ్మిలవి మోసేవాళ్ళు, ఏదైనా బరువైనటువంటి దాన్ని తోసేవాళ్ళు, దానికి ఏ అర్థమేమి ఉండదు. వాళ్ళు ఏదో ఒక పాట అందరూ కలిసి, నేను ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నప్పుడేమి ఇప్పుడు చేస్తున్నాను, ఆ వ్యాగన్స్ తోస్తూ ఉండేవారు. తోసేటప్పుడు అది శరీర బలానికి సంబంధించిన విషయం కదండి. ఒకడు ఏదో పాట, దానికి అర్థం ఉండదు, రాజమండ్రి రైలు అంటారు, హై సోప్ అంటుంటారు. రాజమండ్రి రైలు ఏంటిది, అందులో బియ్యం బస్తాలేసి అంటే ఆ పాటకు అర్థమేమి ఉండదు. ఏదో ఒకటి అన్నాడు అనుకోండి, దూకేటప్పుడు బాగా దూకగలుగుతాడు, నిశ్శబ్దంగా దూకన్నాడు అనుకోండి, ఓ అడుగు ముందుకే దూకుతాడు. అది ఆ అరుస్తే తప్ప, అది పెద్ద కేకల నోట్లోంచి వస్తే తప్ప దానికి తగినట్టుగా ఉండదు ఆ యుద్ధం. ఎంత భీకరంగా ఉందంటే వాళ్ళ కళ్ళు అలా ఉన్నాయి. వాళ్ళు గదని ఆ ప్రహారం చేసేటప్పుడు వాళ్ళ శరీరంలోంచి విడుదలవుతున్న శక్తి గదలోకి ప్రవేశించి గదని గద తాకుతున్నా, ఆ గద శరీరానికి తగిలిన అయ్యబాబోయ్ ఆ ప్రహారానికి ఇంకా బ్రతికుండడమే అన్నట్టుంది. పైగా వాళ్ళు అరుచుకుంటూ కొట్టుకుంటుంటే ఆ అరుపులకి ఆకాశం బద్దలైపోయిందా అన్నట్టుంది. అంత పెద్ద అరుపులు అరుస్తూ కొట్టుకుంటున్నారు. పాండవ కౌరవ్య గదా విఘట్టన మకాండ ప్రొత్థమై పాండవ కౌరణ్య రణాభిసూచన పటిష్టం భయ్య ఘోరాకృతి. ఇది రాబోయేటటువంటి కాలంలో కురుక్షేత్ర యుద్ధం ఎలా ఉంటుందో తలపింప చేస్తోంది అన్నారు నన్నయ్య గారు. అంటే అక్కడ యుద్ధం రాజ్యం కోసం చేసుకున్నారు. రాజ్యం కోసం యుద్ధం చేసుకున్నప్పుడు మనసులో కోరికతో కొట్టుకున్నారంటే, నువ్వు ఉండకూడదని కొట్టుకోవడం ఎలా కొట్టుకున్నారో ఇప్పుడు కూడా అలాగే కొట్టేసుకుంటున్నారు. అంటే అది విద్యా ప్రదర్శనమైందా, రణోత్కంఠగా మారిపోయిందా? అంటే ఇంకా కొంతసేపు వాళ్ళని అలా విడిచిపెట్టారనుకోండి, పరిణితి లేదు ఇంకా. పిల్లలు ఎవరు ధర్మం తప్పినా లేదా ధర్మంగా కొట్టుకున్నా ఎవరో ఒక్కరు మాత్రమే మిగిలారనుకోండి, అది విద్యా ప్రదర్శనం ఎందుకు అవుతుంది? అది యుద్ధమే అయిపోతుంది. రెండు, అది చచ్చిపోలేదు ఎవరు ఇద్దరు, కానీ ఒకడు ఓడిపోయాడు, ఒకటి చేతిలో ఉన్న గద ఎగిరిపోయింది, నేల మీద పడిపోయాడు, రెండవ వాడు గద ఎత్తి కొట్టబోయే సమయంలో ఓడిపోయారని అంగీకరించాడు. ఇది ఎవరి వైపు జరిగిన ఈ ఓటమి అన్నది పరిణామములు ఉత్తర క్షణం తీవ్రంగా ఉంటాయి. పరిస్థితి తీవ్రంగా ఉంది, కౌరవ పాండవుల మధ్య సఖ్యత లేదు, ప్రాణాలే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకా రాజ్యం పంపకం అవ్వలేదు, ఎవరికీ యవరాజ్య పట్టాభిషేకం జరగలేదు, కానీ ప్రాణాలు తీసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకించి భీమ దుర్యోధనులు ఇద్దరు, ఇద్దరికి పుట్టుక దగ్గర నుంచి అంత పగ పుట్టింది, ఓ రోజునే పగ ఓ రోజే పుట్టింది వాళ్ళిద్దరి మధ్య అంత పగ. కాబట్టి ఇప్పుడు ద్రోణుడు చాలా దూరాలోచన కలిగినటువంటి వాడు, మహానుభావుడు. వాళ్ళని అలాగే విడిచిపెట్టాడు అనుకోండి, ఇద్దరూ దెబ్బలాడుకుంటారు. ఈ దెబ్బలాడుకోవడంలో గెలుపు ఓటమి అన్న రెండు పదములు లేకుండా ఏ పోరు పూర్తి కాదు. సంధితో పూర్తవ్వాలి, లేకపోతే గెలుపు ఓటమి అన్న మాటలతో పూర్తవ్వాలి. ఇక్కడ పరిస్థితి చూస్తే అది విద్యా ప్రదర్శనంలా లేదు, కాబట్టి గెలుపు ఓటముల వరకు వెళ్ళిపోతుంది. ఇందులో దుర్యోధనుడు ఓడిపోవడమే జరిగిందనుకోండి, ఆయన చాలా కష్టపట్టే స్వభావం ఉన్నవాడు మానధరుడు, కాబట్టి ఆ రోజు రాత్రి నుంచే, ఇంకా తర్వాత ఎప్పుడో చేయడం మాట దేవుడు ఎరుగు, ఆ రోజు రాత్రి నుంచే కుటిలాలోచన ప్రారంభిస్తాడు, ఎల్లాగైనా చంపేయాలి పాండవుల్ని. రంగస్థలంలో జరుగుతున్నటువంటి యుద్ధం అందరికీ తెలుస్తుంది, దుర్యోధనుడు చేసేటటువంటి కుటిల ఆలోచనని కనిపెట్టగలగడం, నివారణ చెప్పడం ఏ విదురుడు లాంటి వాడికి మాత్రమో సాధ్యమవుతుంది. కాబట్టి తెలిసి తెలిసి పాండవులకి ఉపద్రవం తేకూడదు, భీముడు గెలుస్తాడు కానీ ప్రమాదం వస్తుంది. దుర్యోధనుడు గెలిస్తే భీముడు ఊరుకోడు, ఆయన సామాన్యమైనటువంటి వీరుడు కాడు. భీముడు ఆ బాధ చేత అసలు నిలబడలేడు, మళ్లీ ఉత్తరక్షణం ఎప్పుడు యుద్ధం తెచ్చుకుందామని భీముడు చూస్తాడు, లేదా అసలు తట్టుకోలేడు ఆ అవమానాన్ని. కాబట్టి ఇది ఇంకా అంతకన్నా హద్దు దాటకూడదు, గెలుపోటములు అన్న మాట దగ్గరికి వెళ్ళకూడదు, ఆపేసేయాలి.
ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అలాంటి వాళ్ళని విడదీయడం కూడా చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి, సఖ్యంగా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఇద్దరు మధ్యకెళ్ళి అయ్యా సభా సమావేశం అయిపోతుంది రెండు వెళ్ళిపోతాం అండం తేలిక, ఇద్దరు కత్తులు పెట్టి కొట్టేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అయ్యా ఆగండి ఆగండి ఓం శాంతి 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 అని ఎవరంటారు? ఎవరి కత్తి మీకు పుడుచుకుంటుందో, పైగా మాడు వీడు కొట్టుకోవడంలో ఇద్దరు కలిపి ఆగు నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో కలిపి మిమ్మల్ని కొడితే వెళ్ళడం కష్టం. దానికి ద్రోణుడు ఎవరిని నియోగించాడో తెలుసా అండి, అశ్వత్థామని పంపాడు. అంటే అశ్వత్థామ శక్తిని మీరు తక్కువ అంచనా వేయలేరు, ఆయన ధైర్యాన్ని తక్కువ అంచనా వేయలేరు. పైకి బ్రాహ్మణ కుమారుడు కానీ ఆయన తేజస్సు అటువంటిది, ఆయనకేం భయం లేదు. ఆయన వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి విడదీశాడు. విడదీయవలసినంత అవసరం ఏమిటి? ఏ గురువుగారు విద్యా ప్రదర్శన ఆరంభించారో ఆ గురువుగారు మళ్ళీ ఆగండి అంటే ఆగాలి. అంటే తన ఆగండి అంటే ఆగే స్థితి దాటిపోతే కదా ఇంకోటి పంపించాల్సి వస్తుంది. అంటే వాళ్ళిద్దరినీ కలిపి వదిలారో ఆపణం గురువుగారి తరం కూడా కాదన్న విషయం తెలిసిపోతాం. అందుకే కురుక్షేత్రంలో ఇలా కలుసుకున్న తర్వాత ఇద్దరిలో ఒకరే ఉండాలి. అది ధర్మం ఎటుందో అటు గెలిచాడు అంతే. కాబట్టి భీముడు గెలిచాడు, దుర్యోధనుడు పడిపోయాడు. ఇది చూడడానికి పిల్లల యొక్క అస్త్ర విద్యాభ్యాసంలా ఉంటుంది. అస్త్ర విద్యాభ్యాసం ఎంత బాగా చేశారు అన్నది ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన రంగస్థలంలా కనపడుతుంది. కానీ ఈ అంకం మహాభారతంలో ఏం చేసిందంటే చాలా చాలా విషయాలకి తెర తీసింది. కొత్తగా ఇద్దరిని విడదీశారు, పక్కకి పంపించేశారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడిగాడు ఏమైంది అని అడిగాడు. ఆయనకి కనపడదుగా కంగు కంగు గదలు పెట్టి కొట్టుకోవడం కనపడుతుంది. ఏ గదని ఏ గద కొట్టిందో అరుపులు కనపడుతూ ఉంటాయి. ఆగిపోయే అరుపులు, ఆగిపోయే చెప్పుళ్ళు, ఎవరెవరినన్నా కొట్టేశారా? ఇద్దరు ఆగిపోయారా? ఆయనకి ఎలా తెలుస్తుంది? వినికిడి శక్తి మీదే ఆధారపడిన వాడికి అడగాలి. వెంటనే ఆయన ఎవరి మీద ఆధారపడతాడంటే పక్కన విదురుణ్ణి కూర్చోబెట్టుకుంటాడు. ధృతరాష్ట్రుడు ఇక్కడ యుద్ధాన్ని విదురుడితో విన్నాడు, ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధాన్ని సంజయుడితో విన్నాడు. ఎప్పుడూ ఒక వలన విని తెలుసుకుంటూ ఉండడమే. కానీ ఆయన ఎప్పుడు విని తెలుసుకున్నా తన పిల్లలు వృద్ధిలోకి వచ్చి ప్రవర్తించిన ప్రవర్తన మాత్రం ఆయన వినలేదు. అది ఆయన అదృష్టం. ఆయన చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. కాబట్టి ఇప్పుడు విదురుడు చెప్తున్నాడు, ఆ రాజసుతుల విద్యా పారగ పటు చేస్తికముల పరువడి అగ్గాంధారీ ధృతరాష్ట్రులకతి ధీరుడు విదురుండు చెప్పి తెలుపుచునుండెన్. ఆ బుద్ధిమంతుడైనటువంటి విదురుడు గాంధారీ ధృతరాష్ట్రుడు, గాంధారికి ఎందుకు కళ్ళున్నాయిగా అంటే భర్తకి కళ్ళు లేవని ఆవిడ కూడా బట్ట అడ్డంగా కట్టేసుకుంటుంది. ఇద్దరికి ఆ పిల్లల యొక్క ఆ యుద్ధ విద్యలో వాళ్ళు పొందినటువంటి విశేషాన్ని వివరణ చేస్తున్నాడు. అయిపోయింది, భీమ దుర్యోధనుల్ని పక్కన పెట్టారు, అర్జునుణ్ణి తీసుకొచ్చారు. ద్రోణుడు సగర్వంగా ప్రకటించాడు, నాకత్యంత ప్రియ శిష్యుడు అర్జునుడు ఇప్పుడు తన విద్యని ప్రదర్శిస్తాడన్నాడు. గురువు దాచుకోలేనిది ఏదైనా ఉంటే అదొక్కటే. తన ప్రియ శిష్యుడికి ఆశీర్వచనం చెయ్యకుండా, తన ప్రియ శిష్యుడి యొక్క హితాన్ని కోరకుండా, తన ప్రియ శిష్యుడి గురించి భగవంతుణ్ణి అపేక్షించకుండా అర్థించకుండా గురువు ఉండలేడు. అందుకని ఆయన సగర్వంగా సంతోషంగా ప్రకటించుకున్నాడు, ఈ అర్జునుడు నా ప్రియ శిష్యుడు. చూడండి ఇప్పుడు ఇతని యొక్క విద్యా ప్రదర్శనం. హారి విచిత్ర హేమ కవచావృతుండు ఉన్నత చాప చారు దీర్ఘోరు భుజుండు భాస్వదశితోత్పలవర్ణుడు సేంద్ర చాప శంపారుచి మేఘమో అనగా పాండవ మధ్యముడొప్పి బద్ధతూరి తునీరుడు రంగమధ్యమున నిలిచే జనంబులు తను చూడగన్. చిత్ర విచిత్రమైనటువంటి బంగారు కాంతులతో విలసిల్లేటటువంటి ఆ బంగారు కవచాన్ని ఒక దాన్ని తొడుక్కుని ఎత్తైనటువంటి ధనస్సుని చేత్తో పట్టుకుని నల్లకలువ ఎంత గొప్ప చక్కటి రంగుతో ప్రకాశిస్తుంటుందో. నల్లకలువ అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది, నల్లకలువకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మామూలు నలుపు వంక మీరు ఎక్కువసేపు చూడలేరు, మామూలు నలుపు వైముఖ్యాన్ని కల్పిస్తుంది. చూడడానికి ఏముంది అక్కడ కనిపిస్తుంది, కానీ నల్లకలువకున్న గొప్పతనం ఏంటంటే కంటికి చల్లగా ఉంటుంది, ఎక్కువసేపు చూడబుద్ధి చేస్తుంది, దాంట్లో కాంతి ఉంటుంది. నల్లకలువ ఎందు కాంతి ఉంటుంది. పైగా నల్లకలువలో చాలా చల్లదనం ఉంటుంది. నల్లకలువలోకి మీరు ఇలా చూస్తే మీకు కళ్ళకి హాయిగా అనిపిస్తుంది. కళ్ళకి హాయిగా అనిపిస్తే మనసు కూడా
ఉల్లాసంగా ఉంటుంది. అందుకే నిద్రపోయే వాళ్ళు ఎర్రటి లైట్ పచ్చటి లైట్ వేసుకోరు, నీలం లైట్ వేసుకుంటారు. ఆ కాంతి కనురెప్పల మీద పడితే చల్లగా ఉండి నిద్రపడుతుంది. అందుకని నల్లకలోకి అదొక శక్తి, అది కేవలం నల్లగా ఉంటుందని మీరు అనుకోకూడదు. అందులో ఒక అద్భుతమైన కాంతి ఉంటుంది, అది బహుధా ఆకర్షణీయం. అసలు యథార్థంగా చెప్పాలంటే తెల్ల కలువ కన్నా ఎర్ర కలువ కన్నా చాలా అందమైన కలువ ఏదో తెలుసా అండి? నల్ల కలువ. అందుకే శంకరాచార్యులు వారు అమ్మవారి కన్నుల గురించి చెప్తే దృశాద్రాఘీయస్యా దరదళిత నీలోత్పలరుచా అంటారు. అందున విచ్చి విచ్చుకోకుండా ఉండేటటువంటి నల్ల కలువ అందమే వేరు. ఆ మధ్యలో దుద్దు కొంచెం ఇలా లోపలికి విప్పి చూస్తుంటే అడుగున నీటి బిందువులు కూడా ఉంటాయి. ఎంత అందంగా ఉంటుందో ఆ తడి అమ్మవారి కన్ను గుడ్డుకి. ఎప్పుడు తడి ఆరిపోయిన కన్ను ఉండకూడదు కదూ. అమ్మవారి కన్ను అంత అందంగా ఉందని చెప్పడానికి శంకరాచార్యులు వారు దాన్ని ఉపమానంగా స్వీకరించారు. అర్జునుని యొక్క దేహ కాంతి అంత నల్ల కలువ యొక్క కాంతితో ఉంటుంది. కానీ మన వాళ్లకున్న గుణం ఏమిటో తెలుసా అండి? దేవతల రంగులు మార్చేయడం అంటే మన వాళ్ల తర్వాత. అసలు దేవతలు ఏ రంగులో ఉంటారో ఆ రంగు అంటే వాళ్ళు పుట్టుకతో ఏదో వచ్చిన రంగు కాదు, అది వాళ్ళ గుణాన్ని ప్రకటిస్తుంది. ఆ రంగు అసలు మనం దెయ్యం. పరమశివుణ్ణి ఎక్కడ చూడండి, నీలంగా ఉంటాడు. అదేం ప్రారంభం నాకు అర్థం కాదు. ఆయన అసలు నీలంగా ఉండనే ఉండడు. ఆయన స్ఫటికమణి నిభం తెల్లగా ఉంటాడు. నల్లగా ఉంటుంది మా అమ్మ పార్వతీదేవి. అమ్మవారిని ఎర్రగానో తెల్లగానో అమ్మవారిని వేస్తారు, నల్లగా పరమేశ్వరుణ్ణి వేస్తారు, నీలంగా తీసుకెళ్లి హనుమన్ నిలిచో పెడతారు. ఆయన బంగారుపు ముద్ద ఎలా ఉంటుందో అలా ఉంటారు ఆయన. బంగారు కాంతితో ఉంటాడు ఆయన. అసలు ఆ బంగారు రంగేవీరు హనుమకి తెల్లగా ఉంటుంది. సరస్వతీదేవి శంకరుడి చెల్లెలు సరస్వతి, అందుకని వాళ్ళిద్దరూ తెలుపు. విష్ణువు చెల్లెలు పార్వతి, అందుకని వాళ్ళిద్దరూ నలుపు. బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మి, అందుకని వాళ్ళిద్దరూ ఎరుపు. ఏ అన్నా చెల్లెలు ఆ రంగులో ఉంటారు. కానీ మన వాళ్ళ రంగులు వేరు. సరే, ఇప్పుడు ఆ రంగులు, దాని గుణాలు, దాని విశేషం, దాని విచిత్రం, ఆ బంధుత్వాలు అంత వేరు. శాస్త్రం ఇప్పుడు మళ్ళీ ఆగడం ఎందుకు? కానీ కాబట్టి నల్ల కలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో అటువంటి వర్ణంతో ఉన్నాడు అర్జునుడు. ఆయన ధనస్సు పట్టుకు నిలబడితే ఎలా ఉన్నాడంటేట, ఇంద్రధనస్సు మెరిసినటువంటి నల్లమబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అది నిజంగా చాలా గొప్ప అందం. ఆకాశం వర్షాకాలం వచ్చినప్పుడు సాయంకాలం అయ్యేటప్పటికి దట్టంగా మబ్బు పట్టి రాత్రి 7 గంటలకో ఒక్కసారి గాలి మారిపోయి పెద్ద గాలి వచ్చి దుమ్మురేగిపోయి ఉత్తర క్షణం మన ప్రయత్నం అక్కర్లేదు. చాలా తేలిగ్గా పోయేది కరెంటు. కాబట్టి లోకమంతా చీకటైపోతుంది. లోకమంతా అన్నమాట ఎందుకు, మన రాష్ట్రం చీకటైపోతూ ఉంటుంది. ఆ రోజు తొందరలో పోయి ప్రకాశవంతం అగుగాక మనం ఇలా చూసేటప్పటికీ ఊరంతా చీకటే కాబట్టి కొత్తగా వెలుతురు ఒక దీపం కనపడదు ఆ సమయంలో. అప్పుడు తళుక్కన మెరుపు మెరిస్తే నల్లటి ఆకాశంలో మెరిసినటువంటి ఆ మెరుపుతో సౌదామినితో కూడినటువంటి ఆ నల్లమబ్బు అందాన్ని మీరు అనుభవించాలి. అద్భుతం. అసలు ఊరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక్కసారి ఏదో ఫ్లాష్ వెలుతురు కనపడినట్లుగా కనపడుతుంది. నాకెవరో మొన్న ఒక ఇది పంపించారు, వర్షం వస్తోంది, మెరుపులు మెరుస్తున్నాయి, పిల్లాడు భయపెడతాడని తల్లి గబగబా వెళ్లి స్కూల్ నుంచి తీసుకొస్తాను. తీసుకొస్తుంటే మెరుపు మెరిచినప్పుడల్లా పిల్లాడు ఆగిపోయేవాడు, ఆగిపోయి నవ్వేవాడు. అయితే నువ్వు భయపడతావని నేను వచ్చి నిన్ను స్కూల్ నుంచి తీసుకెళ్తున్నాను, నువ్వు మెరుపు మెరిచినప్పుడల్లా ఆగి నవ్వుతావేమిటి అని తల్లి. అంటే ఆయన అన్నాడు, అమ్మ నువ్వే చెప్పావు కదా భగవంతుడికి మనం అంటే చాలా ప్రీతని. పరమేశ్వరుడు స్కూల్కి వచ్చి నువ్వు నన్ను తీసుకెళ్తుంటే చిన్నతనంలో నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్న ఫోటోలు తీసుకోవాలని ఇవాళ కెమెరా పట్టుకుని వచ్చి ఫోటోలు తీస్తున్నాడు. మరి ఫోటో తీసేటప్పుడు నవ్వుతూ పడద్దు, అందుకని ఆయన కెమెరా తలుపుతుమని పిలిచినప్పుడు నవ్వుతూ కనపడ్డానమ్మా అన్నాడు. వీడి గురించి నేను భయపడిపోయాను. నా తల్లి చల్లబోయింది. తల్లి నేర్పిన భక్తి, వాడు ఆకాశంలో మెరుపులో కూడా పరమేశ్వరుడు తన్ని ఫోటో తీసుకుంటున్నాడని నవ్వుతూ నించినేవట్టదని ఎదురుగుండా. ఎవరి దృష్టికోణం వాళ్ళది, ఎవరి ఐశ్వర్యం వారిది. కాబట్టి ఆయన ధనస్సు పట్టుకు నిలబడితే నల్లమబ్బు మధ్యలో మెరిచినటువంటి మెరుపు తీగ ఎలా ఉంటుందో, మెరుపు తీగతో కూడిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెల్లబోయి అప్పా ఏమి అర్జునుడు, ఏమి అర్జునుడు అని చూస్తుంటే అందున ఆ చేతులు, అటువంటి చేతులు ఆయన యొక్క ఆహార్యమునందు
ఆయన ఆ సాముద్రికంలో ఆయనకి రామచంద్రమూర్తికి అర్జునుడికి వీళ్ళిద్దరికీ ఉన్న గొప్ప విశేషం, ఆ ధనస్సుని ఇలా పట్టుకుంటే అంతంత పొడుగు చేతులు, ఆ బాణాన్ని తీసి సంధించి ఆకర్ణాంతము లాగుతుంటే అంతంత పొడుగు చేతులతో ధనస్సు పట్టుకుంటే అదొక గొప్ప అందం. కాబట్టి ఆ అర్జునుడు వచ్చి నిలబడ్డాడు. ప్రజలందరూ కూడా ఆ అర్జునుణ్ణి చూసి అనుకుంటున్నారు, వీడే కృతహస్తుడు, అఖిలాస్త్ర విద్యలందు వీడే అగ్రగణ్యుడు, ధర్మ విధులలోన వీడే భరత వంశం వెల్ల వెలుగు కుంతి కడుపు అవు చల్లగా పుట్టిన ఘనభుజుండు. చూశారా, వీడు చేతులున్నందుకు ధన్యుడు, మనందరినీ రక్షించగలడు. వీడు ఆ చేతులతో బాణాలీసి ధర్మ విరుద్ధమైన వారిని శిక్షించి నిగ్రహించి ధార్మికమైన వాళ్ళని రక్ష చేస్తాడు. వీడే అఖిల శాస్త్రముల యందు అగ్రగణ్యుడు, వీడే ధర్మ విధులు పుట్టినటువంటి భరత వంశంలో వెలుగుల ముద్ద, కుంతి కడుపున పుట్టినటువంటి మహానుభావుడు అని ఆ కుంతీదేవి కడుపుని తలుచుకుని వాళ్ళందరూ పొంగిపోతే కుంతీదేవి సంతోషంతో కళ్ళు తుడుచుకుంటుంది. ఏ తల్లికైనా ఇంకంతకన్నా భాగ్యమే ఉంటుంది. ఏ అమ్మ కొన్న కొడుకు ఇంతటి మహానుభావుడు అన్నారనుకోండి, ఆ అమ్మ ఎంత సంతోషం పొందేస్తుంది నిజంగా. కాబట్టి ఆవిడ కళ్ళు తుడుచుకుంది. ఒక్కసారి ప్రజలందరిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆయన గుణములు చెప్పుకుంటుంటే సవ్వడి ఆ రంగమధ్యమునందంతటా కూడా ఘోషిస్తోంది. అటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఆ ధృతరాష్ట్ర మహారాజు గారు అడిగాడు, ఇదిరుణ్ణి, ఏమిటి జనులంతరూ అంతా ఏదో ఒక్కసారి మాట్లాడుతున్నారు, ఏమైంది అక్కడ సభలో అని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, భూరిభుజుండర్జునుడతి శూరుడు తన అస్త్ర విద్య చూపగా రంగ ప్రారంభుడైన అతని అవారితమున పొగడు జన రవం విధి అధిపా. అదిగోనయా, పాండురాజు కుమారుడైనటువంటి అర్జునుడు ధనుర్విద్యా ప్రదర్శనం కోసమని ధనస్సు పట్టుకుని రంగప్రవేశం చేసి నిలబడగాని ఆయన గుణములను ఆయన యొక్క రూపాన్ని చూసి పొంగిపోయినటువంటి ప్రజలు పెద్ద పెట్టున ఒక్కసారి మాట్లాడుకోవడం వల్ల వచ్చినటువంటి ఆ ధ్వని చేత ఇంత పెద్ద కలకలం పుట్టింది, ఇంత మంది పొగుడుతున్నారయా అర్జునుణ్ణి అన్నాడు. అంటే వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, అనవుడు ధృతరాష్ట్రుడు తన మనమున సంతోషమంది మానుగ వీనుల్కరిన ఫలమిప్పుడు కంటిన్ వినగంటిని పాండుసుతుల విద్యాశక్తుల్. ఇన్నాళ్లకి కళ్ళు లేకపోయినా చెవులున్నందుకు ధన్యత పొందాను. ఆ పాండురాజు నా తమ్ముడున్నాడే, నా తమ్ముడు పాండురాజు కొడుకులు ఇంతగా ప్రజలలో కీర్తిని పొందారని, వాళ్ళని చూస్తే ప్రజలు ఇంత సంతోషపడిపోతున్నారని విని నేను ఎంత ఆనందం పొందుతున్నాను అన్నాడు. అని ఆయన నోటి వెంట ఒక అనకూడని మాట ఒకటి దొల్లిపోయింది. ఒక్కొక్క పుణ్యకాలమునందు నోటి వెంట వచ్చినటువంటి మాట అలాగే ఉంటుంది. ధృతరాష్ట్రుడి నోటి వెంట ఒక మాట వచ్చింది. ఆయన అన్నాడు, భూరి నిజద్యుతితోడ బృధారణి సంభూత పాండవగ్నిత్రయంబారగా అస్మత్కుల దురితోరుతారణ్య దాహమున్నతి చేయున్. ఇదిగో కుంతి అనబడేటటువంటి అరణి నుండి ఉద్భవించినటువంటి త్రేతాగ్నుల వలె ఉన్నటువంటి ఆ ధర్మజ భీమ అర్జునులు అనబడేటటువంటి ముగ్గురు ఉన్నారే, వాళ్ళు నా వంశంలో పుట్టిన పాపాన్ని కాలుస్తారు అన్నాడు. ఎవరా పాపం ఎక్కడుంది? తన వంశంలో, తన బిడ్డల రూపంలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తన బిడ్డల్ని చంపేస్తారు. కాబట్టి పాండుపుత్రుల చేతిలో తన పుత్రులు నశించిపోతారు అన్న వాక్కు తనకి తెలియకుండానే తన నోటి వెంట ధృతరాష్ట్రుడు అనేశాడు. అంటే అంత సంతోషించాడు, ఆ సంతోషంలో ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట మాత్రం వేరొక రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం భారతంలో సత్యం అవుతుంది. ఇప్పుడు అర్జునుడు తన యొక్క విలివిద్యా ప్రదర్శనాన్ని ప్రారంభం చేశాడు. అగ్నేయ శరమున అతి భీకరగ్నియు వారుణాస్త్రమున దుర్వార జలము అనిలబాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము మహామేఘచయమును పుట్టించు మరియును భూమిబాణంబున భూప్రవిష్టుండగు భూరి ఘోర శైల బాణంబున శైలరూపమును దాల్చు వీరుండు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తానదృశ్యదేహుండగు
தட்சணம் வா ஹ்ரஸ்வுடகு தீர்குடகு சூக்ஷ்முடகு ரயம்புதோளா ரத மத்திய கதுடகு துர்கதுண்டுனகு மஹீதல கதுடகு அத்துதமுகா. அர்ஜுனுடு தனக்கு துரோணாச்சாரியுல வாரு உபதேசம் చేసినటువంటి மந்திரமல చేత தனுர்வேதంలో ஏ స్థితిని పొందాడో చూపిస్తున్నాడు. అగ్నేయ శరమున అతిభీకర అగ్నియు, అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి భయంకరమైనటువంటి అగ్నిహోత్రాన్ని సృష్టించాడు. వారుణాస్త్రమున దుర్వార జలము, ఆయన వెంటనే వారుణాస్త్రాన్ని ప్రయోగించి పెద్ద నీటిని సృష్టించాడు. చిత్రం ఏమిటంటే అర్జునుడు విలువిద్యా ప్రదర్శనం చేస్తున్నప్పుడు అందరూ సంతోషించారు. భీమ దుర్యోధనులు కొట్టుకుంటున్నప్పుడు సభ రెండు కింద విడిపోయింది. భీముడి వైపు వాళ్ళు దుర్యోధనుడు నశించాలని, దుర్యోధనుడి వైపు వాళ్ళు భీముడు నశించాలని వాళ్ళిద్దరి మధ్య పగ ప్రేక్షకుల్లో కూడా వెళ్ళింది. అర్జునుడి విషయంలో అందరూ సంతోషించారు. కాబట్టి వారుణాస్త్రమున దుర్వార జలము అనిల బాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము, వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి బ్రహ్మాండమైనటువంటి గాలిని సృష్టించాడు, మేఘాస్త్రమును ప్రయోగించి గొప్ప మేఘాలు సృష్టించాడు, అలాగే భూమి బాణాన్ని వేసి తాను భూమి లోపలికి వెళ్లిపోయాడు, వెళ్లిపోయి మళ్లీ భూమిలోంచి పైకొచ్చాడు, అలాగే శైలబాణాన్ని ప్రయోగించి తాను ఒక పెద్ద పర్వతం కింద మారిపోయాడు, మళ్లీ తాను మామూలు రూపాన్ని పొందేశాడు, అదృశ్య బాణాన్ని ప్రయోగించి తాను అదృశ్యమైపోయాడు మేఘనాథుళ్లాగా, మళ్లీ ఆ రంగస్థలం మీద ప్రత్యక్షమైపోయాడు, అంతలోనే వేరొక మంత్రాన్ని ప్రయోగించి తాను భూమి మీద పొట్టివాడైపోయాడు, అంతలోనే మళ్లీ యథాస్థితిని పొందాడు, మళ్లీ అంతలో ఇంకో మంత్ర ప్రయోగం చేసి తాను చాలా పెద్దగా పొడుగ్గా ఉన్నవాడిగా అయిపోయాడు, అంతలోనే సూక్ష్మ శరీరం ఉన్నవాడిగా అయిపోయాడు, అంతలోనే పరిగెత్తుకుంటూ వెళ్లిపోతున్నటువంటి ఏనుగుల మీద గుర్రాల మీద రథాల మీద ఎగిరి దూకాడు, వాటిని నడిపాడు, అంతలోనే ఒక గుర్రాలతో కూడినటువంటి రథం వేగంగా వెళ్లిపోతుండగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఎగిరి దాని నొగల మీద కూర్చుని ఆ గుర్రాల కళ్ళాలు పట్టుకుని ఆ రథాన్ని సక్రమమైన మార్గంలో నడిపాడు. పరిగెత్తేటటువంటి సింహం పులి పంది ఇలాంటి వాటిని విడిచిపెడితే ఒక్కొక్క దాని నోట్లో ఐదేసి బాణాలు తప్పున ప్రయోగం చేశాడు. ఆవు కొమ్మును ఒక దాన్ని తీసుకొచ్చి అక్కడ కడితే ఆ కొమ్ము మీద 21 బాణములను వరుస క్రమంలో ప్రయోగించి చూపించాడు. ఇన్నిటిని ఏకధాటిగా, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, భీమ దుర్యోధనుల యుద్ధంలాగా అర్జునుడు ఒకదాని వెంట ఒకటి చేసేస్తుంటే ఆయన యొక్క విలువిద్యా ప్రదర్శనానికి, ఆయన యొక్క నైపుణ్యానికి, ఆయన యొక్క శౌర్యానికి, ఆ తేజస్సుకి, ఆ అందానికి ముగ్ధులైపోయి సభంతాలా నోళ్లు తెరిచి కన్నులు రెప్పవేయడం మర్చిపోయి అర్జునుడి వంక అలా చూస్తూ ఉండిపోయారు. అంతే, అకస్మాత్తుగా అర్జునుడు ఆ రంగమధ్యంలో ఇంత గొప్పగా ప్రదర్శనం చేస్తున్నాడు, అందరూ చూస్తున్నారు, ఎవ్వరూ ఊహించలేరు, గబగబా పరిగెత్తుకుంటూ మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు. చూడండి, ఏదో మంచి ఆట రసకందాయంగా జరుగుతుంటే ఎవరు గబగబా ఆ క్రీడా మైదానంలో ఒక పరిగెత్తుకొస్తే అందరి దృష్టి ఎలా మరణిపోతుందో అలా ఒక ఆయన గబగబా వచ్చాడు. సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్ర త్రింశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యున్ జగత్కర్ణ పూర్ణ పూర్ణాలోలగ్గును చూచి సూపరు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్. ఆ వచ్చినటువంటి వాడు మెరిసిపోతున్నటువంటి సహజమైన కుండలాలు, అవి తెచ్చిపెట్టుకున్నవి కావు, ఆ చెవులకి సహజమైనటువంటి కుండలాలతో, సహజమైనటువంటి కవచంతో, బ్రహ్మాండమైనటువంటి చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సుతో సూర్యుడు బాలసూర్యుడై భూమి మీద నడుస్తున్నాడా అన్నట్టుగా బాలసూర్యుని యొక్క తేజస్సుతో బంగారు రంగు కాంతితో మెరిసిపోతున్నటువంటి కర్ణుడు ఆ రంగంలోకి ప్రవేశించి ద్రోణాచార్యుల వారికి ఒక నమస్కారం చేసి అర్జునుడి వంక చూసి వెంటనే అన్నాడు, నీవ కడు నేర్పు కాడవు కావలవదు, వీని గొన్ని గరచిత మేమున్ నీ విద్యలెల్ల చూపుదుమే వీరుల సూచి మేలు మేలని పొగడం. ఏవి నువ్వే తగ్గ వీరుణ్ణి అనుకుంటున్నావా, నీకే విద్యలొచ్చు అనుకుంటున్నావా, నీకే వచ్చో మాకు వచ్చు, మేము చూపిస్తాం ఆ విద్యలని అన్నాడు. ఇందులో ఒక చిత్రం ఒకటి ఉంది,
అర్జునుడు కూడా ఇలా రావచ్చు, అలా రాలేదు. గురువుగారు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, గురువుగారు ఆ విద్యా ప్రదర్శనం చెయ్యమన్నప్పుడు చేశాడు. కర్ణుడు కూడా రావచ్చు, తప్పేం లేదు. కానీ కర్ణుడు వచ్చేటప్పుడు గురువుగారి అనుమతి వేడి, గురువుగారు ఎలా విద్యా ప్రదర్శనం చెయ్యమంటే అలా చెయ్యాలి. అంతేకాని అంతమంది పెద్దలు కూర్చునుండగా అంతకుముందు విద్యా ప్రదర్శనం చేశాడు ఒక వ్యక్తి, నువ్వు చెయ్యగలవు, అర్జునుడితో ఎందుకు? ఆయన ఏమైనా నేనే చేయగలేని వాడినని కాని ఒక్క మాట అర్జునుడు ఇప్పటి వరకు మాట్లాడినట్టు భారతంలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. గురువుగారు చేయమన్నారు, ఆయన చేశాడు. అర్జునుడిని ఎందుకు తెప్పిపడవడం? అంటే భీముడి మీద దుర్యోధనుడికి ఎంత కక్షో, అర్జునుడి మీద అంత కక్షన్నవాడు ఒకడున్నాడని భారతంలో ఇప్పటి వరకు మనకు తెలియదు. అంటే ఇదే మొదటిసారి భారతం వింటుంటే, అర్జునుడి మీద అంత కక్ష పెట్టుకుని భీముడితో సమానంగా కదా యుద్ధం చేసే దుర్యోధనుడు ఉన్నట్టు, అర్జునుడిని దృష్టిలో పెట్టుకుని విలువిద్య నేర్చుకుని అర్జునుడిని ఓడించాలన్న కుతూహలం ఉన్నవాడొకడు కూడా ఉన్నాడు అన్నది బయటకొచ్చింది. ఇది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో జరిగిన గమ్మత్ ఏమిటంటే, అర్జునుడి మీద కక్షన్నవాడెవరు ఇప్పుడు బయటపడ్డాడు. బయటపడి అర్జునుడిని అధిక్షేపించాడు. అధిక్షేపిస్తే ఆయన మాట్లాడగానే, నన్నయ్య గారు ఎంత అందంగా మాట్లాడతారండి అనినా, ఇనతనయు పలుకులు జనులకు విస్మయము, సవ్యసాచికి కోపంబును సిగ్గును, మరి దుర్యోధనునకు ప్రీతియును తేసే తక్షణ మాత్రం. ఆ సమయంలోనే ఆయన అనినా ఇనతనయు పలుకులు, ఆ సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడు పలికినటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో అవి మూడు రకాలుగా ప్రకాశించాయి, మూడు ఫలితాలు తీసుకొచ్చాయి. జనులకు విస్మయము, ఎవర్రా ఇతను, మనం ఎప్పుడు చూడలేదు. అయ్యబాబోయ్ అతనే అంత బాగా చేస్తున్నాడంటే నీకే వచ్చా, నాకు వచ్చంటున్నాడు కాబట్టి జనులకు ఆశ్చర్యం కలిగింది. రెండు, సవ్యసాచికి కోపంబును సిగ్గును. సవ్యసాచి అంటే రెండు చేతులతో బాణం వేయగలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి నన్నయ్య గారు ఒక విశేషణాన్ని వేశారు, చీల్చేయగలడం అని. రెండు చేతులతో బాణాలు వేయగలడం, వెయ్యగలిగిన వాడికి కోపం వచ్చింది సిగ్గు వేసింది. ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. కాబట్టి సవ్యసాచికి కోపంబును సిగ్గును, మరి దుర్యోధనునకు ప్రీతియును చేసే తక్షణ మాత్రమును. దుర్యోధనుడికి చాలా ప్రీతి పొంగింది కర్ణుడి మీద. ఎందుకు? భీముడి మీద యుద్ధానికి తాను తయారవుతున్నాడు, అర్జునుడి మీద యుద్ధానికి తన రేపు అలాంటి వాడు ఉన్నాడన్న ధైర్యం లేదు ఇన్నాడు. అన్నన్నా అప్పుడు దొరికాడు. వాడు అర్జునుడికి స్నేహితుడు కాడు. స్నేహితుడైతే ఇలా మాట్లాడు, అర్జునుడి యందు ఎక్కడో తెలియకుండానే కడుపులో కక్ష పెంచుకున్నవాడు కాకపోతే అలా మాట్లాడక్కర్లేదు. ద్రోణాచార్యుల వారిని అడగాలి, పెద్దవాడు భీష్ముడిని అడగాలి, లేకపోతే కృపాచార్యుల వారిని అడగాలి, అయ్యా నేను కూడా విలువిద్య నేర్చుకున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, అర్జునుడు ఎంత బాగా విలువిద్య ప్రదర్శించాడో అలా నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి గురువు గారి దగ్గర నేను కూడా విలువిద్యని ప్రదర్శనం చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు అనుకోండి, గురువు గారు ఇవ్వకపోతే గురువు గారిని తప్పుపట్టాలి. ఇప్పుడు అసలు తనే సభా మర్యాద లేకుండా వచ్చేసేసి అలా మాట్లాడితే అది దోషభూయిష్టం, అది అలా ప్రవర్తించకూడనటువంటి రీతి. కాబట్టి ఏది తెలుస్తోందంటే, దుర్యోధనుడికి ఇన్నాళ్ళు ప్రకటనమైపోయింది కక్ష, ప్రకటన అవని కక్ష కర్ణుడిది, ఈ కర్ణుడికి దుర్యోధనుడి ఈ కర్ణుని మీద దుర్యోధనుడికి ప్రీతి పుట్టింది, ఈ కర్ణుడు దుర్యోధను పక్షాన్ని చేరితే దుష్టుల యొక్క సాంగత్యము చేత అంతకాగడం చేత కర్ణుడు నశిస్తాడు. ఇప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో ఈ కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది చూసి మరి అర్జునుడికి ఎందుకు సిగ్గు భయం, సిగ్గు కోపం ఎందుకు రావాలి అంటే, ఇప్పటి వరకు తాను ఇంత బాగా ప్రదర్శనం చేసి సంతోషంతో ఉన్నాడు, అలా అధిక్షేపించేటప్పటికీ అరే ఇంత మాట అన్నాడే అని సిగ్గుపడ్డాడు. కోపం ఎందుకు? ఇంతమంది ముందు సభాప్రవేశం చెయ్యాలనుకున్నవాడు మర్యాద లేకుండా ప్రవర్తించడం ఏంటి? ఓ గురువుగారిని అడగడమో, ఓ భీష్ముడిని అడగడమో, ఏమీ లేకుండా ఇలా వస్తే నా గురువుగారి గౌరవం పోలా, మా తాతగారి గౌరవం పోలా,
ఎవడు ఈ ప్రవర్తన ఏమిటి? అందుకు కోపం వచ్చి అంటే అర్జునుడి కోపం, అర్జునుడి యొక్క సిగ్గు ధర్మానికి కట్టుబడుతున్నాయి. కర్ణుడి యొక్క ప్రవర్తన ధర్మానికి కట్టుపట్టల్లా. అలాగని అన్నయ్య గారు చెప్పారా? చెప్పక్కల్లా. ఎలా ప్రవర్తించాడో చెప్తే చాలదా? ఆయన ధార్మికుడో ధార్మికుడు కాడో తెలియట్లేదా? ధార్మికుడు కానివాడు ధార్మికుడిని నమ్మి ద్రోణాచార్యుల వారి ఇచ్చిన విద్య ముందు అర్జునుడి ముందు నిలబడగలడా? నిలబడలేడు. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి ద్రోణుడికి నమస్కరించి నేను దిల్విద్యా ప్రదర్శనం చేస్తాను, అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తాను అని అడిగాడు. ఆయన తల ఊపాడు ద్రోణుడు. సరే అంత ముచ్చట పడుతున్నావు వెయ్యి అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే అర్జునుడిలా తాను విద్యా ప్రదర్శనం ఒకటి చేయడు, అర్జునుడికి ఎంత వచ్చో అంతకన్నా నాకు ఎక్కువ వచ్చని నిరూపించాలి. కాబట్టి మరి అర్జునుడు అక్కడ నిలబడకపోతే, అర్జునుడు నిలబడడం నువ్వే చూపించన్నారు అనుకోండి, అర్జునుడు తిరిగివాడైనట్టు అవలేదు అక్కడికి. తప్పనిసరి పరిస్థితిని ద్రోణునకు కల్పించాడు. ద్రోణుడు ఆలోచించడానికి కాని, నేను ఇలా అడగచ్చా అని కాని, ఇలా అడిగి నేను నిర్బంధించచ్చా అని కాని, ఆలోచించడానికి అవకాశం లేకుండా విద్యా ప్రదర్శనాన్ని యుద్ధరంగంగా మార్చాడు కర్ణుడు. ఇది అదుపు తప్పి భీమ దుర్యోధనులు ఇద్దరు ఏం చేశారో, అదుపు తప్పిన కర్ణుడు అదుపు తప్పని అర్జునుణ్ణి అలాగే యుద్ధ భూమిలోకి ఈడ్చాడు. కాబట్టి ఇప్పుడు ఒకటి అనుకున్నది కాబట్టి ఆపాడు. ద్రోణుడు కూడా ఆలోచించడానికి సమయం లేని స్థితిలో వచ్చిన ఉపద్రవం కర్ణుని యొక్క ప్రవేశం. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి జనితామర్షణుడంత పార్థుపై పర్జన్యాశ్రమ కర్ణుడేసే అపారంభై భునభోంతరముత జీవూత యూధంబు కప్పిన తద్వాంతతి రోహితాపఘనుడై భీభత్సుడుండెన్ విరోచనుడాత్మద్యుతి విస్తరించేటటిపై సంప్రీత చేతస్కుడై. ఆయన వెంటనే జినితామర్షణుడంతా అర్జునుడన్నాడు, ఏమి నీ హద్దు లేని ప్రవర్తన, సభాప్రవేశం ఎలా చెయ్యాలో కూడా చేత కాకుండా సభాప్రవేశం చేసి ఎగ్గులు పలుకుతున్నటువంటి నీవు విజయాన్ని పొందుతాననుకుంటున్నావా? దీనికి తగిన మూల్యాన్ని చెల్లిస్తా ఉన్నాడు. ఏమీ మాట్లాడకపోతేనే అర్జునుడి మీద అంత కోపం. ఎంత ధర్మమైనా అర్జునుడు మాట్లాడితే కోపం రాకుండా ఉంటుంది కానీ. కాబట్టి జనితామర్షణుడంత అమర్షణుడు ఆ కోపాన్ని పొంది కర్ణుడి వెంటనే పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని చేత ఆకాశం అంతా ఒక్కసారి నల్లటి మబ్బులొచ్చి చీకట్లు కమ్మి ఆ చీకట్లలో అర్జునుడు కనపడకుండా అయిపోయాడు. ఆ చీకట్లలో కప్పేశాడు అర్జునుడిని. అందులో నల్లని కలువుల కాంతి కదండి, తొందరగా కప్పుడిపోతాడు కాబట్టి కప్పేశాడు. ఈయన మాత్రం సూర్యాంశలో పుట్టినవాడు కదూ, ఆ చీకట్లో వెలిగిపోతున్నాడు, ఒక దీపం వెలిగినట్టు వెలుగుతున్నాడు. కర్ణుడు అనుకున్నట్ట చూసి, ఓహోహో నా కొడుకు ఇన్నాళ్ళకి రా రంగప్రవేశం చేశాడు, మొట్టమొదటిసారి అరంగేట్రం, అది పద్ధతో పద్ధతి కాదో పక్కన పెట్టు, ఇన్నాళ్ళకు వచ్చి ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి నా కొడుకుని బాగా ప్రకాశింపజేస్తానని ఆ మబ్బుల మధ్యలోంచి ఒక్క సూర్యుడి మీదకి కిరణాలు కర్ణుడి మీద కిరణాలు పడేటట్టుగా చేసి వెలుతురులో కర్ణుడు బాగా కనపడేటట్టు చేశాడు. ఆయన తండ్రి ప్రేమ అయింది, మరి తల్లి ప్రేమ ఏమైంది అంటే కుంతీదేవి కూడా చూసింది. అంత అమాయకురాలండి ఆవిడ. సహజ కవచ కుండలాలతో రంగప్రవేశం చేశాడు ఎవరితను అని చెప్పి సభికులందరూ చల్లబోతే, సహజ కవచ కుండలాలతో ఈ భూమండలం మీద పుట్టినవాడు నా కొడుకు ఒక్కడే, రెండవ వాడు లేడు అని తెలియనిదా కుంతి? తెలుసు ఆవిడికి. కానీ నన్నయ్య గారి గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? కుంతి చూసింది ఆవిడ. ధృతి తరిగి మోహమూర్ఛాన్వితయైనను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవ చేసి అప్పుడు అతి శీతల చందనోద కాపేకమునం. కుంతి, అర్జునుడు నా కొడుకు బాబోయ్, ఈ కర్ణుడు వేసినటువంటి అస్త్ర ప్రయోగం వలన చీకట్లో ఎక్కడో కనపడకుండా అయిపోయాడని, పిల్లాడు కనపడకపోతే తల్లి మనసు ఎలా ఉంటుందండి? అమ్మో కొడుకు 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 అని ఎంత బెంగటిల్లిపోయి ఎంత అరిచేస్తుంది. అలా బెంగటిల్లిపోయి మూర్ఛపోయి ఆ కూర్చున్నటువంటి ఆసనం నుంచి కింద పడిపోయి, కింద పడిపోగానే విదురుడు చందనం కలిపినటువంటి జలాలు పట్టుకొచ్చి ఆ చల్లటి జలాలు కుంతీదేవి యొక్క ముఖం మీద చిలకరించాడు. ఆవిడ మళ్లీ తెప్పరిల్లింది. ఇందులో చెప్పకుండా చెప్తున్న విషయం ఒకటి ఉంది, మీరు గమనించండి. ఆమె కర్ణుణ్ణి చూసింది,
ఆమె అర్జునుణ్ణి చూసింది. కర్ణుడు అర్జునుడి మీదకే అస్త్రప్రయోగం చేశాడని చూసింది. కర్ణుడి చేతిలో నిజంగా అర్జునుడికి ఏదో జరగడానికి జరిగిపోయింది. కర్ణుడు ఆవిడ కొడుకేనా? ఆవిడ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో నా కొడుకుల్లో అని సంతోషంతో చూస్తోందా? అర్జునుడు కనపడక కర్ణుడు కనపడుతుంటే మూర్చిపోయిందా? అర్జునుడు కనపడక కర్ణుడు కనపడుతున్నా మూర్చిపోయింది. అంటే తల్లితనం ఇద్దరి పట్ల సమానమైన కన్యాగర్భమునందు జన్మించినటువంటి పిల్లవాని మీద వివాహానంతర సంతానమునకు మీద ఉన్నటువంటి ప్రేమ, ధార్మికమైన ప్రేమ, ప్రకటించగలిగిన ప్రేమ తల్లికి ఉండదు. అది పెద్ద శాపం. అందుకే తల్లి ప్రేమకి తల్లి బెంగకి కూడా నోచుకోలేకపోయాడు కర్ణుడు. ఒక్కటే కారణం, కన్యాసంతానం అవ్వడమే కారణం. అది కన్యాసంతానం కాకపోయి ఉంటే అర్జునుడు ఎవరు? కన్యాసంతానం కాదు, వివాహానంతర సంతానం, ధార్మిక సంతానం, తన కొడుకుని లోకానికి తెలిసిన సంతానం. ఆమె ప్రేమ తూకంలో పెడితే అర్జునుడివే ఎక్కువ. అలా ఉంటుందా తల్లికి? ఉంటుందని మీకు తీర్పు చెప్తోంది భారతం. తల్లి చెప్పలేదు ధార్మిక సంతానమే బతకాలని కోరుకుంటుంది. కర్ణుడి తప్ప కాకపోవచ్చు, ఫలితం అంతే. పాలగిన్నే అని తెలియక తన్నేనండి, అయినా కాలు కాల్చడమే దాని ధర్మం అంతే. అలాగే ఇలాంటి విషయాల్లో కూడా దాని ఫలితం అలాగే ఉంటుందంతే. కాబట్టి మనకి సనాతన ధర్మం ఎప్పుడూ ఏం చెప్తుందో తెలుసా అండి? నీ ఇంట ఇంకా అన్నం తయారు కాలేదు, గబగబా తినవలసి వచ్చింది, పక్కింటికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయావు, పెద్ద ఇబ్బంది లేదు. స్నానం చేయవలసి వచ్చింది, స్నానం చేయడానికి అవకాశం కుదరలేదు, ఎలా ప్రయత్నించినా. కాస్త విభూతి చల్లుకుని సంధ్యావందనం చేశావు, తప్పు లేదు. ఒక్క సంతానం విషయంలో మాత్రం వివాహానంతర సంతానమే ధార్మిక సంతానం. ఇంకొకలా సంతానమును పొందడం అనేటటువంటిది సనాతన ధర్మమునందు ఎందుకు అంగీకార యోగ్యము కాదో, ఆ తల్లికి కడుపు కోత, ఆమె గుండెలు రగలడం తప్ప ఆమె చెప్పలేదు. రెండు, ఆ పిల్లవాడు జీవితంలో పొందవలసినటువంటి ఉన్నతిని పొందలేడు. యథార్థంగా మీరు ఆలోచించండి, సుక్షత్రియుడు కర్ణుడు. ఎవరున్నారు చెప్పడానికి? ఈ మాట చెప్తుందా కుంతి వచ్చి సభలో? చెప్పదు. ఈ మాట చెప్తాడా సూర్యనారాయణమూర్తి వచ్చి సభలో? చెప్పడు. మరి కుంతి గురించే మాట్లాడతారేమండి మీరు, కర్ణుడి గురించి ఎందుకు మాట్లాడరు అని మీరు నన్ను అడగచ్చు. దేవతాస్వరూపంగా ఆయన పాత్ర అక్కడ వరకు అంతే. ఆ మంత్రం జపించింది, ఆ వరం ఇచ్చాడు, తప్ప అష్టమానం సాక్ష్యాలు చెప్పడానికి ఆయన వస్తానని ఆ మంత్రానికి ఫలితంగా లేదు, కాబట్టి ఆయన రాడు. అది మంత్ర ప్రభావంగా అక్కడై ఉండొచ్చు, నిజ జీవితంలో వర్తమానంలో కూడా ఇంతకన్నా ఇంకోలా ఉంటుందని మీరు అనుకోవడానికి వీల్లేదు. అందుకే చాలా జాగ్రత్త స్మా, చాలా జాగ్రత్త స్మా అని చెప్పి సనాతన ధర్మం కానీ మనకి కుటుంబంలో కానీ ఒకటికి పదిమార్లు ఈ విషయంలో అంత జాగ్రత్త ఎందుకు చెప్తారంటే, ఈ దేశంలో వివాహపూర్వ శృంగారము సంతానము అభ్యున్నతికి హేతువులు కావు, ఇక్కడున్న వ్యవస్థ అటువంటి స్థితిని అంగీకరించదు. అందుకే ఈ సంస్కృతి ప్రపంచమంతటి చేత గౌరవింపబడింది. తప్ప ఇటువంటి సంస్కృతిలో జన్మించినందుకు మనం సంతోషించాలి ఒక రకంగా. తప్ప నువ్వు తప్పు చేసి ఎవరి మీదో ఏదో చెప్పి వాళ్లేదో చెప్పలేదు వీళ్ళేదో చేయలేదని అప్పుడు వాదన చేయడం వల్ల ఉపయోగం ఉండదు. కొన్ని కొన్ని చెయ్యకూడదంటే నేను మీతో ఇంకంతకన్నా పవిత్రోపమానం చెప్పడం కుదరదు కాబట్టి నేను అలా చెప్పాను. నీకు స్నానం చేయడం కుదరలేదు, విభూతి స్నానం చేశావు, తప్పు కాదు. నీకు నీ ఇంట అన్నం ఉడకలేదు, ఇంకా పక్కింటికి వెళ్ళి అన్నం తిన్నావు, తప్పు లేదు. అలా అన్నిటికీ అన్వయం చేయడం కుదరదు అంతే, అది అక్కడ వరకు. తప్ప అన్ని ఒక విషయంలో ప్రత్యేకించి నీ ఇంట తప్ప ఇంకొక ఇంట తప్పు, జీవితాంతం తప్పే. అది సనాతన ధర్మం యొక్క జీవం అక్కడ ఉంది. అంతకన్నా నేను స్పష్టంగా చెప్పలేదు, మీరు పట్టుకోగలరు. ఇవన్నీ చిత్ర విచిత్రంగా కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు ప్రకటనమయ్యాయి. లేకపోతే అర్జునుడు కనపడకపోతే కుంతి స్పృహ తప్పడం ఏంటండి? కర్ణుడు కనపడుతున్నాడుగా, తన కొడుకేగా, ఈ కొడుకు చేతిలో కొడుకు ఏమైనా కొడుకు మిగిలాడు అనుకోవచ్చు, ఐదుగురు పాండవులు ఉన్నారుగా. కాదు, అర్జునుడితో కూడిన ఐదుగురే ఆవిడికి పాండవులు. అందుకే అమ్మా నేను అర్జునుడో అంటే ఊరుకుంది, కర్ణుడు చచ్చిపోయాడు ఊరుకుంది,
తిలాతర్పణం కూడా లేకపోతే బయటపడి. కాబట్టి ఎంత లోతులను స్పృశిస్తోందో చూడండి భారతం. పైకి ఒకలా ఉంటుంది, లోపల ఎంత ధర్మాన్ని ప్రబోధం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్జునుడు ఆ చీకట్లు కమ్మిన తర్వాత పర్జన్యాస్త్రం వలన అతను వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ వచ్చినటువంటి ప్రభంజనం లాంటి వాయువు ఈ మేఘములన్నింటినీ చెదరగొట్టేసింది. చెదరగొట్టేసి మళ్ళీ కాంతి వచ్చేసింది. ఆ కాంతిలో మళ్ళీ అర్జునుడు కనబడ్డాడు. కనబడగానే ఆవిడ ఎంతో సంతోషించింది. కుంతీదేవి స్పృహ తప్పిపోయింది. కర్ణుడు ఉద్ధతితో ప్రవర్తిస్తున్నాడు. కర్ణుని విద్యాప్రదర్శనము కేవలము విద్యాప్రదర్శనం కాదు, అర్జునుడి మీద విద్యాప్రదర్శనం. దీని పరిణామములు ఎలా ఉంటాయో తెలియదు. ఒకవేళ అర్జునుడు ఓడిపోతాడనో అర్జునుడు చనిపోతాడనో కాదు, గురువుగారి కాపాటి తెలుసు. కానీ తెలిసి తెలిసి ఒప్పుకుని కర్ణుడు చచ్చిపోయి అక్కడ పడిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా విద్యాప్రదర్శనం అన్నది విద్యాప్రదర్శనానికి కట్టుబడకుండా అలా ఎలా అనుమతించారు ద్వంద్వయుద్ధాన్ని అని అంటారని ద్రోణాచార్యుల వారు అంగీకరించి ఇది బాణం వెయ్యడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకుని ఈ పర్జన్యాస్త్రాన్ని వేయడాన్ని అంగీకరించిన కృపాచార్యుల వారు గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఆయన గురుస్థానంలోనే ఉన్నాడు మరి. ఆ మాటకు వస్తే ద్రోణుడి కన్నా ముందు కృపాచార్యుల వారే గురువుగా ఉన్నాడు. పరిగెత్తుకొచ్చి కర్ణార్జునుల్ని విడదీశాడు. విడదీసి ఆయన అన్నాడు, కురుకులజుండు పాండునకు కుంతికి పుత్రుడు రాజధర్మబంధుల చిరితుండు నీ వితనితోడ రణంబొనరించదేని విస్తరముగ నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పు చెప్పినం దొరయగుదేని నీకెదిరి దుర్బల శక్తి ఇతెందు చూపెడన్. నువ్వు అర్జునుళ్ళ విద్యా ప్రదర్శనం చేస్తానంట లేదు, అర్జునుడి మీద నీ విద్యా ప్రదర్శనం చేస్తానంటావు. ఇప్పుడు ఈ ద్వంద్వయుద్ధాన్ని మేము అంగీకరించాలంటే ఇది ఎంత తీవ్ర స్థాయికి వెడుతున్నా నేను చూస్తూ ఊరుకోవాలి అంటే అసలు నువ్వెవరో తెలియాలి. ఇతను పాండురాజు గారి యొక్క ధార్మికమైన కుమారుడు. ఇతను కుంతీదేవికి పాండురాజుకి జన్మించినవాడు. అర్జునుడు ఇంద్రాంశలో వచ్చినటువంటి వాడు. నువ్వెవరు, నువ్వు ఏ తల్లిదండ్రులకు జన్మించినవాడివి, ఏది ఒకసారి చెప్పు నీ గురించి అని అడిగాడు. ఇంత కర్ణుడు డీలాపడి సిగ్గుపడిపోయి ఆయన తప్పు కాదు కానీ ఆయనకి ప్రతిబంధకం అయింది. నేను ఇంతకన్నా అనకూడదు కానండి, చిన్నతనంలో ఆదర్శాలు చెప్పడం బాగుంటుంది. తమ పిల్లల దాకా వచ్చేటప్పటికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో తర్వాత ఆలోచించకపోతే. నీ ఆదర్శాలకి నీ పిల్లలు కాదు పాడవలసిన వాళ్ళు. వాళ్ళు సిగ్గుపడి నాన్న నువ్వు చేసినటువంటి ధూర్తతనానికి, మీ ఇద్దరి ధూర్తతనానికి శిక్ష నేను అనుభవిస్తున్నాను సమాజంలో అని అన్ననాడు, అప్పటికి నీకున్నటువంటి ఉద్రేకం చల్లారిపోతుంది. అప్పుడు నువ్వు సిగ్గుతో నీ బిడ్డల ముందు తలంచుకుని నా బిడ్డలకి మార్గం చూపించలేకపోయాను, అభ్యున్నతిని ఇవ్వలేకపోయాను అని నువ్వు బాధపడినా నువ్వు నీ బిడ్డలకు చేసిన అన్యాయాన్ని నువ్వు ఇక దిద్దలేవు. మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రిపెంట్ అట్ లీజర్, తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాంతం విచారించవద్దు. శాస్త్రం మనకి తీర్పు చెప్తోంది. ఇప్పుడు ఆ కర్ణుడు చెప్పలేకపోయాడు ఎవరి తల్లిదండ్రులు. తెలియదా కర్ణుడికి ఆ పాట అమాయకుడా, ఆయన గ్రహించగలడు. ఆయనకి కుంతి సభలో ఉన్నది అని చూడడం కుదరదు, ఎందుకంటే అంతఃపుర స్త్రీగా గదిలో ఉంది. అందరి ఎదుట ఉన్నాడు తండ్రి. ఆయన వచ్చి నా కొడుకు అని చెప్పచ్చు, చెప్పడని తెలుసు. ఇది ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఏనాటికి అంతే. నేను మన్నింపబడిదను కాక, నేను వాస్తవం మాట్లాడుతున్నాను. వాస్తవాన్ని విడిచి మాట్లాడి లోకాన్ని పాడు చేయడం అయితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఇంత పవిత్రమైన వేదిక మీద నేను కూర్చోక్కర్లేదు. ఆయన ఊరుకున్నాడంతే. ఎప్పటికీ అంతేరా సమాజంలో, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు ఆయన ఎవరిని అడుగుతాడు? మౌనంగా ఊరుకున్నాడు. మౌనంగా ఊరుకుంటే మాట్లాడేవాడు లేచాడు. వాడెంత చిత్రమైన వాడో తెలుసా అండి, వాడి స్వార్థ ప్రయోజనానికి వాడు ఏదైనా మాట్లాడతారు. ఉండరని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడూ ఉంటారు. దీర్ఘదృష్టితో మాట్లాడేవారు కొందరుంటారు. దీర్ఘదృష్టితో మాట్లాడకుండా ఉండి మేము చాలా బాగా మాట్లాడేస్తున్నామనుకుని వాళ్ళ జీవితాల యొక్క వాస్తవికతని పక్కన పెట్టి మాట్లాడేటటువంటి ధూర్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళకేం కావాలి మీ జీవితంలో వచ్చే సమస్యల గురించి?
వాళ్ళకి అక్కర్లేదు. వాడు అప్పటికి ఆ మాట చెప్తాడు, ఆ తర్వాత నేనేం చేస్తానయా అంటే అంటే ఒక్క మాటతో పోతాడు. కాబట్టి ఇప్పుడు ఆ దుర్యోధనుడు లేచాడు. ఆయనకి ఏం కావాలి? అర్జునుడితో యుద్ధం చేసేవాడు దొరికాడు, ఆయనకు ఆపదొచ్చింది, తాను ఆదుకోవాలి. ఆదుకుని తాను పెద్ద స్నేహితుడిలా ప్రవర్తించాలి. ఆ కర్ణుడిని తన వైపుకి తీసేసుకోవాలి. తీసేసుకుంటే అర్జునుడిని కొట్టేవాడు తనకి దొరుకుతాడు. దీనివల్ల ఏమవుతుంది? ఆయనకు అనవసరం. కర్ణుడు ఏ ప్రశ్నకి జవాబు దొరకలేదో ఆ జవాబు ఏమైనా తెస్తున్నాడా దుర్యోధనుడు? చాలేడు దుర్యోధనుడు కూడా. మరి ఏం చేయగలడు? తన తప్పుడు సలహాలతో తప్పుడు ప్రసంగాలతో సమస్యని మరింత జటిలం చేయగలడు, మరింత తప్పుత్రమ పట్టించగలడు. అదే కలిపురుష లక్షణం. పట్టించి ఏం చేశాడు? ఇక్కడ వేసుకున్న బీజాలు ఏమున్నాయో కుమారస్త్ర విద్యా ప్రదర్శన నందు ఇదే కురుక్షేత్రానికి దారితీసింది, బలాలు విడిపోవడానికి కారణమే. ఆ కర్ణుడి దగ్గరికి దుర్యోధనుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. భీముడు, ద్రోణుడు, కృపాచార్యుడు పాండవుల దగ్గరికి వెళ్ళారు. నూరుగురు తమ్ముళ్లతో కూడినటువంటి దుర్యోధనుడు, శకుని, కర్ణుడి దగ్గరికి వెళ్ళారు. అంటే రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి కావలసిన రీతిలో ధనుర్విద్యా ప్రదర్శనంలో ఎర్రగీత గీసేశారు. ఎవరిటో తెలిసిపోయింది. భీష్ముడు ఇటు చేరిపోయాడు, ద్రోణుడు ఇటు చేరిపోయాడు. యుద్ధంలో ఇటువైపుకి వచ్చినా ధర్మపక్షపాతం అంటే ఉంది. ఆచార్య స్వరూపములైన వాళ్ళు, ధర్మం తెలుసున్న వాళ్ళు అటే చేరారు. కాబట్టి ఇటువైపు వాళ్ళు బలం పెరుగుతోందని కనపడినా అది నిలబడదు. ఇది నిశ్శబ్దంగా వాళ్ళు వచ్చి ఎవరి పక్కన ఎవరు చేరారో దాని వలన రాబోయే కురుక్షేత్రం యొక్క ఫలితాల్ని చెప్పేయడం నన్నయ్య గారి యొక్క చాతుర్యం. ఋషితుల్యుడు కదండి, మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు ఆ దుర్యోధను అన్నాడు, కులము గలవాడు, శౌర్యము కలవాడును, అధిక సేవ కలవాడును, భూతలమున రాజును నామము విలసిల్లగ దాల్చు మూడు విధముల పేరు మీద. ఆయన ఎవరి కొడుకు అని అడుగుతాయండి? ఆయన ఎవరు కొడుకు అంటే రాజు అన్న నామం ఎవరికిందో తెలుసా? కులము కలవాడు, క్షత్రియుడిగా పుట్టినవాడు, శౌర్యము కలవాడు, శౌర్యమున్నటువంటి వాడు, అధిక సేన కలవాడు, కోరినంత సైన్యం ఉన్నవాడు, భూతలమున రాజును నామము విలసిల్లగ తాల్చు మూడు విధముల పేరు మీద. మూడు రకాలుగాను రాజు అవుతాడు. కాబట్టి ఇతను ఎవరికి తల్లిదండ్రులో ఎందుకు అడిగినట్టు? క్షత్రియుడో కాదో అని అడగడానికి అడిగినట్టు. ఇతను రాజు చాలా అర్జునుడితో యుద్ధం చేయడానికి. అంటే ఇప్పుడు అతనికి కావలసింది ఏమిటంటే, నేను ఇలా చేయడం వల్ల ఈ ఇద్దరి మధ్య యుద్ధం, ద్వంద్వయుద్ధం పెరిగిపోయి ఏదైనా జరిగితే కర్ణుడు చచ్చిపోయాడు అనుకోండి, అక్కడికి వస్తాడనుకున్నవాడు పోయాడు, అర్జునుడు పోతే అమ్మ బాబోయ్ ఇంకా అసలు దుర్యోధనని పట్టుకోగలవండి, అయిపోయిందంటే మహాభారతం. మన వాళ్ళు మాట అంటూ ఉంటారు చూడండి, ఓ దారం ముక్క విసురుదాం పర్వతానికి, వస్తే పర్వతం, పోతే దారం ముక్క. ఏది వెనకటికి ఓ తెలివైన వాడు స్నేహితుడిని పిలిచి, రే నీకు ఆకలిస్తుందా అని. అవును నాకు ఆకలిస్తుంది. నాకు ఆకలిస్తుందో పంజి, నువ్వు ఒక్క పావుషేరు వేయించిన శనగపప్పు పట్టరా, నేను ఒక పావుషేరు ఊక పట్టుకొస్తాను. ఊకెందుకు రా అన్నాడు వాడు. అంటే ఈ ఊక నువ్వు తెచ్చిన శనగపప్పు కలుపుకుని సగం సగం పంచుకుని ఊదుకు తిన్నావు అన్నాడు. ఈయనన్నాడు, నువ్వు ఊక తేవడం ఎందుకు, కలిపి పంచుకోవడం ఎందుకన్నాడు. ఉత్తి వేయించిన శనగపప్పు తీసుకుని ఇలా నోట్లో పోసుకుంటే బాగుండదురా, అందంగా ఉండదు. అది చేతిలో పోసుకుని ఉప్పు ఉప్పు అని ఊదుకు తింటే బాగుంటుంది. నువ్వు శనగపప్పు పట్టరా, నేను ఊక కట్టుకొస్తాను. ఊక ఎక్కడైనా దొరుకుతుంది, పట్టుకెళ్ళి ఒక చారు ఎట్టుకొస్తాడు. ఈయన శనగపప్పు పట్టరావంట, కడుపు ఊదుకు తింటాడు. ఎంత తిరిగి చేతలు చూడండి. అలా ఏదో ఒకటి ఆయన రాజు, అందుకని ఆయన రాజుని చేసి అర్జునుడి మీద వదిలేస్తే పోయాడనుకోండి, కనుడు పోతాడు. గెలిచాడనుకోండి, అర్జునుడు చచ్చిపోయాడు అనుకోండి, ద్వంద్వయుద్ధంలో ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది? ఇది నిజంగా ఏదో పెద్ద సిద్ధాంతం కోసం, ఏదో ధర్మం కోసమో దుర్యోధనుడు మాట్లాడుతున్న మాటలా, తన పబ్బం గడుపుకోవడానికి మాట్లాడుతున్న మాటలా? తన పబ్బం గడుపుకోవడానికి మాట్లాడే మాటలు మూర్ఖత్వంతో ఎంత దూరమైనా వెళ్ళిపోతాయి. దానికి హద్దా ఆప. ఎవరి గురించి ఏది మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడేస్తాడంటే అటువంటి ప్రసంగాలు చేసేవాడు. వాడికి ఏమన్నా నిష్ట, ఒక పరిమిత, ఒక ధర్మమా, ఒక బూడిద ఏముందని, వాడికి దేని మీద విశ్వాసం ఉందని. ప్రసంగానికి ఆలంబనమే విశ్వాస రాహిత్యము. కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు. నువ్వు ఒక విశ్వాసం అనకు కట్టుబడ్డావు అనుకో, ఒక పరిధిలో మాట్లాడాలి. అసలు అన్ని పరిధులు చీల్చుకున్నావు అనుకో, ఏదైనా మాట్లాడచ్చు. ఇంకా అభ్యంతరం ఏముంది? వినేవాడు ఎవరైనా ఉంటే వాడి కర్మ అంతే.
నువ్వు పాడైపోయావు వాడితే వాడికి వచ్చిన నష్టమే ఉండదు. అదొక ధూర్తతనం, అదే కలిపురుష లక్షణం. కర్తవ్యం బాధ్యత తెలియని ప్రసంగాలు చేయడం. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు వచ్చి, కర్ణుడు సిగ్గుతో నిలబడి ఉంటే రాజవరుడైన పార్థుతో రాజుగాని ఈతడని చేయగా తగడేని వీనిని ఎల్లవారను చూడంగా ఈక్షణంబ రాజు చేసదనే అంగరాజ్యమిచ్చి. అర్జునుడితో యుద్ధం చేయడానికి రాజైతే తప్ప పనికిరానంటారా? ఇప్పుడే నేను అంగరాజ్యాన్ని ఇతనికి ఇచ్చేసి ఇతన్ని పట్టాభిషేకం చేసి రాజుని చేసేస్తాను. ఎందుకు చేయకూడదు యుద్ధం అర్జునుడితో? కాబట్టి నేను ఇప్పుడే అంగరాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేస్తున్నానన్నాడు. మంచి పని చేసే ముందు, అటువంటి పట్టాభిషేకం జరిగే ముందు కొంత క్రతువు జరగాలి కాబట్టి బ్రాహ్మణుల్ని పిలిచాడు, 1000 గోవులు దానం చేసేశాడు. తమ్ముళ్ళని వెళ్లి నీళ్లు పట్టరమ్మన్నాడు. భీష్ముడి దగ్గరికి, ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి అడిగాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడేది ఏముంటుంది? ఇంకా కళ్ళ ముందు కొట్టుకుంటారా అని వ్యాసభగవానుడు చెప్పనే చెప్పాడు. ఆ జలకలస తెప్పించాడు, అభిషేకం చేసేశాడు, సింహాసనం ఒకటి వేసేశాడు, దాని మీద కూర్చోబెట్టేశాడు, దుర్యోధనుడికి రాజ్యం ఇచ్చేశానన్నాడు. దేనికి ఇచ్చేస్తున్నావు రాజ్యం? అతని పరిపాలనా యోగ్యత ఏమిటో, అతని గుణగణములు ఏమిటో, అతను ఎలా పరిపాలిస్తాడో, అతని స్వభావం ఏమిటో ఏమైనా తెలుసుకున్నావా? ఏమకపోతే అంగరాజ్య ప్రజలు పోతారు. ఇతను సరైన రాజు కాడనుకోండి, దుర్యోధనుడికేమిటి? అంగరాజ్య ప్రజలు పోతారు. అతనికి కావలసింది కర్ణుడు రాజ్యం చేయడం కాదు, అతనికి కావలసింది ఇప్పుడు కర్ణుడు అర్జునుడి మీద కలియబడ్డాం. ఇది కలిపురుష లక్షణం. రెచ్చగొట్టడం స్వభావంగా ప్రసంగాలు చేయడం అధర్మం వేపుకి. కాబట్టి తప్ప ధర్మ ప్రబోధం కోసం ప్రసంగం కాదు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, నేను ఇతనికి అభిషేకం చేస్తున్నానన్నాడు, పట్టాభిషేకం చేయించాడంతే. అంటే పిల్లలు అస్త్ర విద్యా ప్రదర్శనం చేస్తారు అన్నది ప్రకటన. అక్కడ జరిగిందేమిటి? ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి పట్టాభిషేకం. ఇప్పుడు అకస్మాత్తుగా అంగరాజ్యానికి కర్ణుడు రాజైపోయాడు. కర్ణుడు రాజైపోగానే ఆ దుర్యోధన కర్ణుల మధ్య, దీనికి సదృశముగా మరియే నేను ఎనర్తు నీకు ఇష్టం మనినం, మానుగ నాతో చెలిమి మహీనతముగ చేయుమిది ఇష్టము నాకు. ఆ కర్ణుడు అతను ధర్మం అన్న చట్రంలోకి ఇమడలేదు. ఆ అడిగిన ప్రశ్న, తను ప్రవేశించిన తీరు, తను విద్యా ప్రదర్శనం చేయడానికి ఎందుకున్న మార్గము, కృపాచార్యుడు వంటి పెద్దవారు ఎందుకు వచ్చి జోక్యం చేసుకున్నారో అతను ఆలోచించలేదు. నన్ను వీళ్లు ప్రశ్న వేశారు, నన్ను వీళ్లు ఆపారు, నన్నొచ్చి దుర్యోధనుడు ఆదుకున్నాడు. ఉత్తరక్షణం యోగ్యతాయోగ్యతలు కూడా చూడకుండా వాళ్ళు యోగ్యత అడిగారు. ఈయన నా యోగ్యతాయోగ్యతలు చూడకుండా నన్ను యోగ్యుణ్ణి చేయడానికి రాజ్యమే ఇచ్చాడు. కాబట్టి నీకు నేనేమి ఇవ్వనని అడిగాడు. నువ్వు నాతో స్నేహం చేయి చాలన్నాడు దుర్యోధనుడు. నా ఊపిరున్నంత కాలం నీతోనే చెలినన్నాడు కర్ణుడు. అలా చెలిని చెయ్యొచ్చా? అటువైపు గుణాలు ఉన్నాయో లేవో తెలియకుండా నీ బలాన్ని నువ్వు అలా ఇచ్చేయొచ్చా? అది ఒకవేళ అధర్మమైనా, దుష్టుడైనా, దుర్మార్గుడైనా, ఎప్పుడో నిన్ను ఎవరో ఏదో అడిగితే వచ్చి ఆదుకున్నాడని వెంటనే నువ్వు అతని పక్షాన చేరిపోయి ధర్మ వ్యతిరేకంగా ఇన్నాళ్ళు పాఠం నేర్పిన ద్రోణుడికి, కృపుడికి, భీష్ముడికి ఎదురుటి నిలబడతావా నువ్వు? అది ఎంత ఎంత టెంపరితనంతో కూడిన ఆలోచన. ఇటు ఇంత టెంపరితనం ఉన్నటువంటి వాడి దగ్గర అస్త్ర విద్యా నైపుణ్యం ఎలా ఉండనిస్తాడు ఈశ్వరుడు? అందుకే నరవర నీచే నాచే వరమడిగిన కర్ణు చేత మాసవి చేతం, ధర చేత శల్యుచేతను, అరయంగా కర్ణుడీల్కి ఆర్గురి చేతం. తానేది పొందాడో దాన్ని ఈశ్వరుడు శాపరూపాల్లో తీయించేశాడు. ఎందుకంటే నిలబడితే ధర్మం పోతుంది కాబట్టి. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ స్నేహం చేసుకున్నారు. ఎప్పుడైతే స్నేహం చేసుకోవడం, దుర్యోధనుడు కౌగిలించుకోవడం, కర్ణుడి తల మీద కిరీటం పెట్టడం చూశాడో సూతుడు, అంటే కర్ణుడిని పెంచుతున్నటువంటి తండ్రి, అక్కడ వరకు ఎంత మాత్రము దోషం పట్టవలసిన అవసరం లేదు. తండ్రికి, తండ్రి అన్నవాడికి సంతోషం ఉండదండి. కొడుకు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు, ఆయన పరమ సంతోషంగా గబగబా పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చి కౌగిలించుకుని, కడగి సూతుండు పుత్రకు కౌగిలించుకుని, తదీయ మూర్ఘాఘ్రాణమునర చేసి అంగరాజ్యాభిషేకాఘ్రమైన శిరము తడిపే విండియు హర్షాశ్రుతతుల నొప్ప. అప్పటికే దుర్యోధనుడి చేత పట్టాభిషేకంలో కర్ణుని యొక్క తల మీద పోయబడినటువంటి పవిత్ర జలముల వలన తడిసి ఉన్నటువంటి ఆ తలని
ఆ సూతుడు గబగబా కౌగలించుకుని కొడుకు యొక్క తల ఉంచి ఆయన యొక్క మూర్ధన్య స్థానమనందు ఆఘ్రాణించి ముద్దిచ్చి కన్నుల నీటితో తడిసి ఉన్న తలని మళ్లీ తడిపాడు. అంటే అంత ఆనందాన్ని పొందాడు ఆనంద బాష్పాలతో సూతుడు. ఎప్పుడైతే సూతుడొచ్చి కౌగిలించుకుని అంత మురిసిపోయాడో భీముడు పసిగట్టాడు. సూతుని కుమారుడితను ఇతన్ని మా తమ్ముడి మీద యుద్ధం కోసం దుర్యోధనుడు యోగ్యతని కటాక్షించడం కోసమని చెప్పి యుక్తాయుక్త విచక్షణ ఎరుగకుండా పూర్వాపర విచారణ చెయ్యకుండా రాజ్యం ఇచ్చేశాడు అని ఆయన అన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు సూతుని యొక్క కుమారుడవు, ఎవరి ధర్మము వారికి వర్ణమును ఆశ్రయించి నిర్దేశింపబడింది. ఆ యుగమునంత అంత అంత కఠినంగా ధర్మం నిర్వహింపబడింది. నీవు రథము నడుపటం చేత తృప్తిని పొందవలసిన వాడి, నువ్విప్పుడు రాజ్య నిర్వహణ యందు అనురక్తుడవై సింహాసనం మీద కూర్చోవచ్చా? ఇది దోషం కాదా? నువ్వు పొందకూడదని పొందాలనుకోవడం తప్పు కాదా అని అడిగాడు. అడిగితే వెంటనే దుర్యోధనుడు అన్నాడు, అదే నేను చెప్పాను కదండి, తన స్వార్థం కోసం ఇలా మాట్లాడచ్చా అన్నది కూడా మరిచిపోయి మాట్లాడేవాడి మాటకి హద్దే ఉండదు. వాడు ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. ఎందుకంటే తాను నమ్మినది, తాను మాట్లాడుతున్నది నిజము అని మాట్లాడటమే తప్ప మన నమ్మకం కాదు, ధర్మం అనొకటి ఉంది, అది ప్రమాణం తప్ప ప్రమాణమును బట్టి మనం మాట్లాడాలి, కానీ మనం నమ్మిన దాన్ని బట్టి ప్రమాణాన్ని చేర్చి మాట్లాడకూడదు, అది దుస్తర్కం అవుతుంది అని వాడు విశ్వసించాడు. కాబట్టి దుర్యోధనుడు అన్నాడు, శూరుల జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబు ఎరుగనగునే ముగిచి దధీచి యమ్మున పుట్టదయ్యే పుట్టదయ్యనే వాసవాయుధమైన వజ్రమదియు గాంగేయుడన మరి కార్తికేయుండన అగ్నేయుడన రౌద్రుడనగా శరవణోద్భవుండగు గుహుండుద్భవిల్లెడే శరస్తంభ జన్ముడు కాడె ధర్మవిదుడు కృపుడు ఘటతంభవుండు కాడె కీర్తిపరుడు వరుడు ద్రోణుండు విప్రుల వలన పుట్టరైరే సక్షత్రియుల్ ఘనులవనిగా గవ కడగి మీ జన్మములు ఇట్లా కావే వినగా. ఎంత దూరం వెళ్ళిపోయాడో తెలుసండి, ఎంతమంది పెద్దల వరకు వెళ్ళిపోయాడంటే శూరుల జన్మంబు శౌర్యమున్న వాళ్ల జన్మాన్ని, దేవతల జన్మని, ఏరుల జన్మ నదుల యొక్క జన్మని ప్రశ్న వేయకూడదు. దధీచి ఎముకలతో దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం తయారైంది. ఎముకతో తయారైన వజ్రాయుధం కదా అని వజ్రాయుధానికి గొప్పతనం తగ్గిందా? లేకపోతే ఈ భీష్మాచార్యుడు ఎలా పుట్టాడు? ఈ భీష్ముడు శంతన మహారాజు గారికి గంగకి కలిపి పుట్టలేదా? లేకపోతే కార్తికేయుడు ఎలా పెట్టాడు? సుబ్రహ్మణ్యుడు పరమశివుడి యొక్క వీర్యం స్ఖలనమైతే అది అగ్నిహోత్రము చేత భరింపబడితే గంగలో విడవబడితే శ్రవణ పొదల్లో విడవబడితే సుబ్రహ్మణ్యుడు పుట్టలేదా? అంటే ఇవన్నీ ఎంతంత ధార్మికములో తెలియనివాడా దుర్యోధనుడు? తెలియనివాడు కాడు, కర్ణుడి పట్ల మాట్లాడినట్టుగా మాట్లాడి, ఇది లోకంలో ఎప్పటికీ ఉంటుంది, తన ప్రయోజనం నెరవేర్చుకోవడం కోసం అవతల వాడు ఎంత తప్పుడు పనిచేశాడని తనకి తెలుసున్నా తాను మాత్రం వెనకేసుకొచ్చి మాట్లాడుతుండడం. అలాంటి పాండిత్యాలు కలునిలోని శారదయువోలే అన్నారు పోతన గారు. పనికి మాలిన పాండిత్యాలు, దుర్మార్గుడైన వాడి కప్పిన పాండిత్యం అది. ఏ ఋషి దాన్ని రచించాడో, ఆ ఋషి హృదయంలో చూసి పలికిన పలుకులు ఏ ఉన్నాయో అవి పవిత్రమైన పలుకులు. కాబట్టి ఎనలి అర్థం లేని రీతిలో పెద్దల యొక్క జన్మలన్నీ ప్రశ్న చేస్తున్నాడు. అలా పుట్టలేదా సుబ్రహ్మణ్యుడు? అంతవరకు ఎందుకయ్యా? రెల్లు పొదవలో పుట్టలేదా ఈ కృపాచార్యుడు? కలశలోంచి పుట్టలేదా ద్రోణాచార్యుడు? ఇంకా అంతవరకు ఎందుకయ్యా? పరశురాముడి చేతిలో క్షత్రియులందరూ మరణిస్తే బ్రాహ్మణుల వలన క్షత్రియులు పుట్టలేదా? మళ్ళీ క్షత్రియ వంశాలు పుట్టలేదా? అంతవరకు ఎందుకు? మీరు పుట్టలేదా దేవతల యొక్క వరంతో? కాబట్టి కులము కులం అని అడుగుతామే, క్షత్రియుడా అని అడుగుతామే, తల్లిదండ్రులు ఎవరని అడుగుతామే? ఇదిగో ఇచ్చేసా రాజ్యం, చెయ్యి యుద్ధం అన్నాడు. ఇప్పుడు చిత్రం ఏంటంటే, ఇంతమంది పెద్దలని అధిక్షేపించి మాట్లాడుతుంటే వాళ్ల జన్మల వెనక ఉన్నటువంటి మర్మమేమో, ఎంత ధర్మమో, ఎందుకు పుట్టారో, కలిపురుషుని యొక్క లక్షణం అంటే ఎంత ఉద్ధతితో ఉంటుందో ప్రసంగం, వినడానికి అది ఎంత సొంపుగా ఉన్నట్టుంటుందో, నిజమే కదా అని ఆది పర్వం మొదటి నుంచి వినకపోతే ఈ ఒక్క పద్యం చాలు పాడు చేసేదండి కదండి.
దుర్యోధన వాక్యం ఎందుకు నిజం కాదు అన్నట్లు అనిపిస్తుంది ముందు నుంచి వినకపోతే, ముందు నుంచి చదవకపోతే. ఎంత ప్రమాదకరంగా తీసుకొచ్చాడో చూడండి సన్నివేశాన్ని. ఇప్పుడు ఇంతమంది పెద్దలు పనికి మాలిన వాళ్ళు, తనొక్కడు చేసిందే చాలా పనికి వచ్చేటటువంటి పని. ఇందులో ఎక్కడైనా ధర్మం ఉన్న చట్టంలో చిమడుతుందా? మీరు అడిగిన కొద్దీ రెచ్చిపోవడం అంటారే, అలా రెచ్చిపోతాడు. దీనికి పరిష్కారం ఈశ్వరుడు ఎక్కడ చెప్పాడో తెలుసా అండి? సూర్యాస్తమయం అయిపోయింది. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదు. ఈశ్వరుడు తెరవించాడు. ఇంకింతకన్నా వీడిని నోట అటువంటి ప్రసంగం చేయించకూడదు. ఇంతమంది పెద్దల యొక్క జన్మ అధిక్షేపింపబడకూడదు. వీడు కలి అంశలో పుట్టినవాడు కాబట్టి వీడి కోరిక తీరకూడదు. ఇప్పుడు నేను అంగరాజ్య పట్టాభిషేకం చేశానని యుద్ధం మొదలవకూడదు. కాబట్టి ఈ అంగరాజు యొక్క నమ్మకంతో వీడు కురుక్షేత్రానికి వెళ్ళాలి. ఈలోగా వీడు ఇంకా పాపులందరినీ చేరతీయాలి. వీడిని బాగా చేరదీయడానికి సమయం ఇస్తే వీడు పాపులందరినీ వీడు ఆకర్షిస్తాడు, పుణ్యాత్ములందరినీ ధర్మరాజు ఆకర్షిస్తాడు. ఇద్దరు వీళ్ళు కురుక్షేత్రంలో నుంచి ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఇక్కడి నుంచి కురుక్షేత్రం వరకు వాయిదా? కురుక్షేత్రంలో నిలబడ్డ తర్వాత ఇక మళ్ళీ ఆకర్షించడానికి పాపులు మిగలకుండా దుర్యోధనుడు లాగేస్తాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ నిలబడతారు. వీపు నిలబడి ఒక్కండును ఎవ్వడూ మిగలకుండా తీసేస్తాడు. కాబట్టి ఆకర్షించడానికి సమయం ఇవ్వాలి కదూ, తెరదించేశాడు. అదృష్టం ఏమిటంటే చీకటి పడ్డాక మాత్రం యుద్ధం ఎందుకు చేయకూడదు అనలేదు. అంటే ఆ సమయానికి వాడి తంపరితనం అక్కడతో ఆగిపోయేటట్టు చేసిన వాడు కూడా ఈశ్వరుడే అని అనుకోవాల్సి ఉంటుంది ఆయన యొక్క వ్యూహరచన చేత. సూర్యాస్తమయం అయిపోయింది, అయిపోయింది. ఆ కర్ణుణ్ణి తీసుకుని పరమ సంతోషంగా దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, భీముడు వీళ్ళు ఆ సభలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగిపోయాయి. అసలు అక్కడికి వచ్చింది ఎందుకు? పిల్లలు ఎవరెంత నేర్చుకున్నారో చెప్పడం కోసం. అక్కడ జరిగింది ఏమిటి? ఎన్ని జరిగిపోయాయో. అందుకే కురుక్షేత్ర యుద్ధానికి బీజాలన్నీ ఎక్కడున్నాయంటే ఆది కదండి ఆ పర్వం. ఆ పర్వంలో కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందే ఇన్ని రహస్యాలు బయటకు వచ్చాయి. ఇంత గొప్ప వ్యూహము నడిచింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఎవరెవరు ధర్మం వైపు నిలబడతారో వాళ్ళందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరెవరు డాబు దర్పంతో నిలబడి అధర్మం వేపుకుంటారో వాళ్ళు దుర్యోధనుడితో కలిసి వెళ్ళిపోయారు. 1000 దివిటీలు వెలిగించుకుని 1000 దివిటీల కాంతిలో దుర్యోధనుడు కర్ణుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. మామూలుగా వచ్చిన మార్గంలో రథం ఎక్కి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, పాండవులు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కర్ణు చూచి రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి ప్రథమ పుత్ర స్నేహ మెరుక పడగయుండ ఇంటియుండే. కుంతీదేవి, ఆ పుట్టిన కొడుకుని మందసంలో పెట్టి వదిలేశాను, ఏమైపోయాడో అనుకున్నాను, ఇక్కడ పెరిగి పెద్దవాడయ్యాడనమాట, సూతపుత్రుడిగా ఉన్నాడనమాట. కర్ణుడన్న పేరుతో నా ఆరో కొడుకు, పెద్ద కొడుకు యథార్థానికి ఇక్కడే ఉన్నాడని తాను గుర్తెరిగి ఇతరులు గుర్తెరగడానికి వీలు లేకుండా వెళ్ళిపోయింది. దాని మర్మమేమో నేను మీతో ఇందాకనే మనం చేశాను, మళ్లీ 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 నేను మీతో చెప్పక్కర్లేదు. దుర్యోధనుడు ఇంటికి వెళ్లి పడుకున్నట్టు. ఎలా పడుకున్నాడో చెప్తున్నారు నాన్నయ్య గారు, ఎంత చిత్రమైన మాట్లాడతారండి ఆయన. వినుత ధనుర్విద్యావిదు ఘను కర్ణు సహాయపడసి కౌరవ విభుడు అర్జును వలన భయము సిడి రొమ్మున చేయిడి నిద్రవోయే ముదిదాత్ముండై. ఆ రోజు రాత్రి దుర్యోధనుడు పడుకున్నప్పుడు గుండెల మీద చెయ్యేసి పడుకున్నట్టుగా. మన వాళ్ళు అంటూ ఉంటారు తెలుగులో ఇది ఒక గొప్ప సామెత, గుండెల మీద చెయ్యేసి పడుకున్నాడండి ఆయన అంటారు. గుండెల మీద చెయ్యేసి పడుకుంటే పడుకోపోతే ధైర్యం లేనట్టు ఏంటి కాదు. గుండెల మీద చెయ్యేసి పడుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి? నాకేమీ భయం లేదనుకోవడం, తన ఊహకు అందినంత మేర. దుర్యోధనుడు వెళ్లి గుండెల మీద చెయ్యేసుకుని ఆ రోజు రాత్రి నిద్రపోయాట. ఎందుకు నిద్రపోయాడు అంటే భీముణ్ణి నేను చంపేస్తాను ఆయన కదో ధైర్యం. ఇప్పుడు అదేంటి, ఏదో ఊహలకు దరిద్రాలు ఏమిటి? నిజంగా నాడకట్టాలనుకోండి, ఐశ్వర్యము దరిద్రము అని ఒక మాట. నేను అమెరికాకి అధ్యక్షుణ్ణి అయిపోయాను అని ఊహించుకోవడానికి దరిద్రమే ఉంది. నాకే అమెరికా పౌరసత్వం ఉండాలా? నేను ఏమైనా ఎన్నికల్లో పోటీ చేయాలా? ఊహించుకోవడానికి ఏమైనా ఊహించుకోవచ్చు, దానికి దరిద్రం ఏమి ఉండదు. కాబట్టి ఆయన ఊహ ఏమిటంటే నేను భీముణ్ణి చంపేస్తాను. ఇంకా మిగిలేవాడెవరు?
ధర్మరాజు అదే ఆయన ఏముంది నాలుగు తాళ్ళిటి కట్టేస్తాం పిచ్చారు పాపం ఇప్పుడు ధర్మం ధర్మం అని పట్టుకుంటాడు. ధార్మికుడికి ధార్మికుడు దురాత్ముడి దృష్టిలో అలా ఉంటాడు. అది పెద్ద విశేషమేం కాదండి ధర్మరాజుని కట్టేవలు బాగేస్తాం. నకుల సహదేవుల పిల్లకాయలు వాళ్ళు ఏం చేస్తారు ఇంకెవరు అప్పుడు అది అర్జునుడితో వచ్చింది ఇబ్బంది. నాకా కథాయుద్ధం ఒకటే వచ్చు ఇన్ని పాత్రలు అన్ని నేను ఎక్కడ చేయను అవతల విధి విద్యా నేనే నేర్చేసుకుని ఇవతల కథాయుద్ధం నేనే నేర్చేసుకుని ఎన్ని చేసేస్తాను. దానికి మనకి రైట్ హ్యాండ్ దొరకాలంటుంటారు చూసారా అర్జునుడిని కొట్టేవాడు ఏమన్నా దొరుకుతాడా అని అదొక్కటే ఇన్నాళ్ళు ధర్మరాజుని కొట్టలేకపోయానంటే దొరికేశాడు ఇవాళ మనకి బుట్టలో పెట్టేశానంటే దొరికాను మన వైపుకి తెచ్చేసుకోవడం రెండు అయిపోయి దొరకడం ఎంత ప్రధానమో తన వైపుకి తిప్పుకోవడం ఎంత ప్రధానం ఒట్టే ఏం చేసుకున్నాడుగా అంగరాజ్యముడు వాడేశాడు దొరికేశాడు కర్ణుడు తెచ్చేసుకున్నాడు కాబట్టి ఇంక ఇప్పుడు ఈ ధైర్యం ఏంటంటే దానికి ఒక కారణం ఉండాలా అది అంటే నేనెందుకు అర్జునుడిని చంపాలని అడుగుతారా ఆక అలా అడిగేవాడైతే ఇవాళ ఎందుకు అలా మాట్లాడతాడు కాబట్టి మనం రెచ్చగొడితే ఏమైనా నీకు అంత ఉపకారం చేశాను నేను ఒక్కటి అడుగుతున్నాను అర్జునుడిని కొట్టే అంటే వాళ్ళు కొట్టేస్తాడు అది ఆ కర్ణుడు వెళ్తాడు అర్జునుడిని కొట్టేస్తాడు నేను వెళ్తాను భీముడిని కొట్టేస్తాను ధర్మరాజుని దుశ్శాసనుడు కట్టేస్తాడు నకుల సహదేవుల్ని మిగిలిన వాళ్ళు తొక్కేస్తారు రాజ్యం నేను చేసుకుంటాను ఇంకేంటి అయిపోయింది అందుకని గుడిలు మీద చేయేసుకుని అంత అమాయకంగా ఉంటాయి అజ్ఞానపుట ఆలోచనలు. ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడురా ధర్మం అన్న మాట ఒకటి ఉందిరా అది ఎక్కడ ప్రకాశిస్తుందో అది బలం తప్ప మనం గుండెల మీద చేసి వేసేసుకుని మనం చేసేసిన ఊహలు బలాలు కావు ఇది తెలియకపోవడమే కలిపురుష లక్ష్యం. కాబట్టి గుండెల మీద చేసేసుకుని నిద్రపోయాడు ఆ తర్వాత కొడలు తడుముకుంటూ పడిపోతాడు కురుక్షేత్రం. కాబట్టి మరునాడు తెల్లవారి మళ్ళీ శిష్యులుగా వెళ్ళేటప్పుడు మాత్రం ఒకళ్ళనొకళ్ళు రోషంతో చూసుకున్న ద్రోణాచార్యుల వారి దగ్గర చాలా బుద్ధిగా మళ్ళీ భాషం పెట్టలేసి కూర్చుంటారు. అందుకని అందరూ వెళ్ళారు కూర్చున్నారు. ఆయన అన్నారు ఇక వీళ్ళకి ఎలాగో కొట్టుకునే కాలం వచ్చేసింది ఎందుకంటే ఇంకా అన్ని నేర్చేసుకున్నారు ఇక నేర్చేసుకున్నవి ఇప్పుడు దీపావళి సామాన్లు తెచ్చుకున్న వాళ్ళు చూడండి పిల్లలు పెద్దవాళ్ళు ఎండ పెడతారు ఎండ పెట్టివరే దీపావళి అమావాస్య నాడు రాత్రి కాలుద్దాం అంటే వీడు నాన్నగారండి ఒక్క మతాలు నాన్నగారండి ఒక్క మతాలు నాన్నగారండి ఒక్క పోలే దాని మీద కాల్ చేయకు ఆ పెరట్లో కాల్ చేయండి తండ్రి ఒక్క నేల టపాకాయ ఒక్క నేల టపాకాయ అసలు దీపావళి అమావాస్య రోజు రాత్రి వచ్చే లోపల వీడి సగం కాల్చేస్తాడు అలా ఇప్పటికి సగం కాల్చేశారు అస్త్ర విద్యా ప్రదర్శనంలో. ఇంకా తర్వాత ఇక ఊరుకుంటారా ఈ కక్షలో కార్పణ్యాలు పెరిగేవే కానీ తరిగేవి కావు కాబట్టి ఊరే మీకందరికీ అన్ని ఇచ్చేశానని నాకు బాగా అర్థమైపోయింది నాకు కావలసింది మీరేమి ఇస్తారా గురువు గారికి కట్నం ఇవ్వాలిగా గురుదక్షిణ ఇవ్వాలిగా గురుదక్షిణ ఇస్తారా అని అడిగాడు ద్రోణుడు అందరినీ కూర్చోబెట్టి ఇచ్చేస్తాం ఏం కావాలి ఎవరి యొక్క యుద్ధంలో ఎంత శక్తి నిజంగా ఉందో బయట పెట్టేస్తున్నారు. మరునాడు తెల్లవారుదామే గుండెల మీద చెయ్యేసుకు పడుకున్న వాడికి మరునాటి రాత్రికే తెలిసిపోయింది ఎవడంత గొప్పవాడు కానీ బుద్ధి తలకెక్కితే కదా దుర్యోధనుడికి ఇలా గుండెల మీద చెయ్యేసుకు పడుకున్నాడు మర్నాడు వచ్చాడు ఏం కావాలి. ఆయన అన్నాడు నేను మీకు ముందే చెప్పాను కదా నన్ను అవమానించాడు ద్రుపదుడు ఎప్పుడు మళ్ళీ మర్చిపోకూడదు ద్రోణాచార్యుల వారు చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ భరద్వాజుని యొక్క ఆశ్రమంలో చదువుకునే రోజుల్లో వృషభుని యొక్క కుమారుడైనటువంటి ఆ ద్రుపదుడు కూడా కలిసి చదువుకున్నాడు నేను రాజైన తర్వాత నువ్వు రావయా నీకు సహాయం చేస్తానన్నాడు. కృపి వలన తనకి అశ్వత్థామ పుట్టినప్పుడు పిల్లాడికి పాలు లేవని ఏడికి స్నేహితుడు కదా అని వెడితే దరిద్ర బ్రాహ్మణుడికి రాజుకి స్నేహమా అని బయటికి వెంటేశాడు. వస్తుంటేనే హస్తినాపురం నూతిలో బంతి పడిపోయి ఆడుకుంటూ ఆ బంతిని పైకి తీయలేక బాధపడుతున్నటువంటి ఆ పాండు కుమారులు కౌరవులు ఎదురకుండా బాణములను ఒకదాని వెనక ఒకటి వేసి బంతి పైకి తీస్తే పిల్లలు తెల్లబోతే భీష్మాచార్యులు వారు వస్తే గురుపీఠం మీద కూర్చోమంటే కూర్చుని పిల్లలకు పాఠం నేర్పాడు. అప్పుడు అడిగాడు అదిగో నన్ను అవమానించినటువంటి ద్రుపదుణ్ణి కచ్చి పట్టి తేవాలి తేగలరా అన్నాడు. అదెంత పెద్ద పనండి మీరు ఇన్ని నేర్పిన తర్వాత రండి అందరం వెళ్ళి పట్టుకొచ్చేద్దాం అని ద్రోణాచార్యుల వారిని మీరు రండి అదో విచిత్రం అంటే ద్రోణాచార్యుల వారు నిన్నను ఒకళ్ళ మీద ఒకళ్ళు కలిగిపడ్డారు కదా ఇవాళ తన పని కోసం వెళ్ళేటప్పుడు అసలు అర్జునుణ్ణి కొట్టడం కాదు భీముణ్ణి కొట్టడం కాదు ద్రుపదుణ్ణి కొట్టడంలో ఎవరు నిజంగా సఫలీకృతులు అవుతారో తెలుసుకుంటే ఎవరు బుద్ధి తెచ్చుకోవాలో వాళ్ళకి అర్థం అవుతుందేమో అనుకున్నాడేమో మహానుభావుడు. రెండు తన ప్రతిని నెరవేరాలి పదండ ముందెవరు వెళ్ళిపోయారో తెలుసా అండి కౌరవులు వెళ్ళిపోయారు దుర్యోధనుణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళిపోయారంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే గబుక్కుని పాండవులు వెళ్ళిపోతారేమో వెళ్ళిపోతే ఆయన పెద్ద ద్రుపదుణ్ణి కొట్టడం ఏమిటండి అది పెద్ద విశేషమే వాళ్ళ ఉద్దేశం కోసమండి నా ఉద్దేశ్యం కాదు. ద్రుపదుణ్ణి పెద్ద కష్టం ఏంటి అమాంతం వెళ్ళడం నాలుగు లెంపకాయలు కొట్టేయడం
తాడేసి రెండు చేతులు కట్టేయడం, ఈడికి వచ్చి గురువు గారి ముందు ఇదిగో తీసుకొచ్చాం అని చెప్పేయడం. చెప్పేస్తే మనం గురుదక్షిణ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అసలు ఒకవేళ కానీ పాండవులు ఎడితే అలా తెచ్చేస్తారని నాకు తెలుసు, కానీ అలా ఒప్పుకోలేడు. వాళ్ళకన్నా ముందు మనం తెచ్చేయాలి. అందులో ముందు వెళ్ళిపోయాడు. ముందు వెళ్ళిపోయి ఆ ద్రుపదుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ద్రుపదుడు అమాయకుడా, ఆయనకి తెలుసు వీళ్ళు వస్తున్నారని. ఆయన కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు. వీళ్ళందరూ బయలుదేరాడు. బయలుదేరి ముందు కౌరవులు ద్రుపదుడితో యుద్ధానికి వెడితే అర్జునుడు అన్నాడు ద్రోణాచార్యుల వారితోటి, ఆయన ద్రోణుడి పక్కన ఉన్నాడు, ఉండి గురువు గారిని కాపాడుకుంటూ గురువు గారి వెంట వెడుతున్నాడు. గురువు గారు ఆజ్ఞాపించిన తర్వాత వెడతారు వాళ్ళు ఆయన అనుమతితో. అంతేకాని ఇలా రెచ్చిపోవడం, ఇలా వెళ్ళిపోయి మీద పడిపోవడం, ఇలాంటి పిచ్చి ఊహలు వాళ్ళకు ఉండవు. వాళ్ళ ధర్మమే వాళ్ళని కాపాడింది. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విజయం. కాబట్టి అర్జునుడు అన్నాడు, అతగులచే ద్రుపదుడవహితుడై పట్టువడ అంత హీనుడే, శౌర్యోన్నతుడు అధిక ధనుర్విద్యాన్వితుడు భవత్సకుడనంగా వినరకో వాణిన్. అయ్యా ద్రోణాచార్య గురువు గారు, ఈ కౌరవులు అంత తొందరగా పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారే, ద్రుపదుడిని తెచ్చేస్తామని, ఆయన ఏమన్నా అంత హీనుడా, ఇలా వెళ్ళి ఇలా చేతికి తాళ్ళేసి కట్టిచ్చేస్తే వచ్చేస్తాడా? శౌర్యోన్నతుడు అధిక ధనుర్విద్యాన్వితుడు భవత్సకుడు, ఎంత గౌరవమో చూడండి. ఎంత కాదన్నా గురువు గారు, మీతో కలిసి పాఠాలు నేర్చుకున్నాడు, మీ స్నేహితుడు, మీ తండ్రి గారు భరద్వాజుల దగ్గర నేర్చుకున్నాడు. అంత సామాన్యుడేం కాదు, గొప్ప అస్త్ర విద్యాని నైపుణ్యం కలిగినటువంటి వాడు. అటువంటి వాణ్ణి అంత తేలిగ్గా కట్టి తెస్తారండి వీళ్ళు, అలా ఎలా వెళ్ళిపోయారు? ఆయన నవ్వు నవ్వి ఊరుకున్నాడు. చూడండి రా జరగబోయే విషయాన్ని. వెళ్ళాడు ద్రుపద మహారాజు గారు, చూశాడు ఏమిటి వీళ్ళ ఉద్ధత, ఏమిటి వీళ్ళు ఏమిటని. ఆ ద్రుపద మహారాజు గారు ధనస్సు పట్టుకుని బాణములను వేస్తుంటే వీళ్ళ నూర్గురన్నదమ్ములు కలిపి లక్ష బాణాలు ఎత్తే ఆయన ఒక్కడే లక్ష బాణాలని కప్పెట్టేశాడు. ఆకాశంలో కప్పెట్టి ఆయన బాణప్రయోగం చేస్తుంటే రాక్షసుల మీద యుద్ధం చేస్తున్న కుమారస్వామిలా, ఆ వీరంలో ఉపమానంలో చమత్కారం చూడండి. వీళ్ళు రాక్షసులు అంటే వీళ్ళు రాక్షసుల మీద యుద్ధం చేస్తున్న కుమారస్వామిలా, ఒక ద్రుపదుడు అనేక రథాల మీద కూర్చుని అనేక మంది ద్రుపదుల్లా వీళ్ళకి కనబడ్డాడు. ఆయన అంత వేగంగా బాణాలు విడిచిపెట్టాడు. వీళ్ళు చూసి ఆ బాణాలకి ఎదురు నిలబడి యుద్ధం చేయలేక భయపడిపోయి నానాదిక్కులకు పారిపోయారు. పారిపోయిన తర్వాత ఆ ద్రుపదుని యొక్క తమ్ముడు అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారితో అర్జునుడు అన్నాడు, మహానుభావ, ఇప్పటి వరకు మీ రథానికి మేము కాపుగా ఉన్నాం, వెళ్ళి ఆ ద్రుపదుణ్ణి కట్టి పట్టి బంధించి తీసుకొచ్చి మీ ముందు నించో పెడతాను, కాబట్టి నేను వెడతానన్నాడు. వెంటనే భీముడు తన గదాదండాన్ని చేత్తో పట్టుకుని కనపడిన ఏనుగుల యొక్క కుంభస్థలాలన్నీ బద్దలైపోయేటట్టుగా కొట్టేస్తున్నాడు. ఇన్ని ఏనుగులు కుంభస్థలాలు బద్దలై నెత్తురోడి తొండముల నెత్తి ఘీంకారం చేస్తూ అదుపు తప్పి యుద్ధ భూమి అంతా చల్లా చదలై పరిగెడుతుంటే, గుర్రాలు పీనుగు పెంటలై కింద పడిపోతుంటే, నెత్తురోడి సైనిక సమూహములు మరణిస్తుంటే, అర్జునుడు ద్రుపదుడితో యుద్ధం చేస్తుండగా ద్రుపదుడు అర్జునుడి యొక్క యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోయి ఒక బాణంతో అర్జునుడి యొక్క విల్లు విరిచే ప్రయత్నం చేశాడు. పరమాస్త్రైక విశారదుల్ బలయుతుల్ పంచాల కౌంతేయులుండరులు మార్కుని వేయునప్పుడు తదీయోగ్రాజిరంగంబు దుస్తర నీరంధ్ర నిషాత సాయక తమస్కంచన్నమైనం పరస్పర యుద్ధంబులు తక్కి యోధులు నిశాభ్రాంతాత్ములై రక్తటన్. ఇద్దరూ అస్త్ర విద్యా నిపుణులే. ఆ పాంచాల రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ద్రుపదుడు, పాండుతనయుడైనటువంటి అర్జునుడు, ఒకరి మీద ఒకరు అస్త్రాలు ప్రయోగించుకుంటూ, ఈయనేమో పిల్లవాడు, ఆయనేమో మంచి వయస్సులో ఉన్నటువంటి వాడు, పెద్దవాడైన వాడు, ఇంత చిన్న పిల్లవాడు, ఇతని పౌరుషం, ఇతని పరాక్రమం, ఇతని అస్త్ర విద్య చూసి ఆయన తెల్లపోతున్నాడు. పరమాస్త్రైక విశారదుల్ బలయుతుల్ పాంచాల కౌంతేయులుండొరులు మార్కొని యోయినప్పుడు తదీయోగ్రాజిరంగంబు దుస్తర నీరంధ్ర నిషాత సాయక తమస్సంఛన్నమైనం పరస్పర యుద్ధంబులు తక్కి యోధులు నిషాభ్రాంతత్ములై రక్షటం. మిగిలినటువంటి యుద్ధ వీరులందరూ యుద్ధం మానేసి ద్రుపద అర్జునుల యొక్క యుద్ధాన్ని అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక బాణంతో అర్జునుడి యొక్క ధనస్సు విరిగిపోయేటట్టుగా కొట్టాడు ద్రుపదుడు. వెంటనే తన ఉన్న రథం మించి కత్తి తీసి కత్తి పట్టుకుని ద్రుపద మహారాజు కూర్చున్నటువంటి రథం మీదకి దూకి
ఆయన్ని యుద్ధంలో ఓడించి కంఠం మీద కసిపెట్టాడు. ఎక్కడ కదిలితే తమ రాజు యొక్క కంఠం నరకబడుతుందో అని కాకావికలైపోయి ద్రుపదుని సైన్యమంతా చల్లాచెదరైపోయింది. వెంటనే భీమసేనుడు అర్జునుడు కలిసి ఆ ద్రుపదుడి కాళ్ళు చేతులు కట్టేసి రథచక్రానికి ద్రుపదుణ్ణి కట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారి ముందు నిల్చోబెట్టారు. గురువుగారు ఇదిగో మీరు అడిగినటువంటి గురుదక్షిణ సమర్పించాం, మీరు ఏ ద్రుపదుణ్ణి కట్టి పట్టి తీసుకురమ్మన్నారో అటువంటి వాణ్ణి పట్టి తెచ్చాం. కాళ్ళు చేతులు కట్టబడి ద్రోణుడి శిష్యుల చేత ఇంత అవమానాన్ని పొంది తల ఉంచుకుని నిజంగా ఆ క్షణంలోనే అర్జునుడు ఆక్రమించినట్టు పాంచాల రాజ్యాన్ని పాండవులకు వచ్చేసింది ఆ రాజ్యం. తల ఉంచుకుని సిగ్గుతో నిలబడిపోయినటువంటి ద్రుపదుణ్ణి ద్రోణాచార్యుల వారు చూశారు. చూసి ఆయన అన్నారు, వీరెవ్వరయ్యా? ద్రుపద మహారాజులే, ఇట్లు కృపణులు ఈ పట్టుబడం వీరికి వలసనే. అహహా మహారాజ్యమదాంధకారమది వాసెనుకో. ఓహో వీరెవ్వరు? ద్రుపద మహారాజు గారా? ఏమిటి, మీరు శత్రువులకు పట్టుబడ్డారా? అయ్యయ్యో బాగా తీరిందా రాజ్యమదాంధకారం? ఇప్పటికైనా ఒళ్ళు పొగరు తగ్గిందా? ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థమైందా అని అడిగాడు. సిగ్గుతో తల పైకెత్తలేక అలాగే తల ఉంచుకు నిలబడిపోయినటువంటి ద్రోణుడు ఆ ద్రుపదుణ్ణి చూసి ద్రోణుడు అన్నాడు, ఇంకనైనా మమ్ము నిరుంగంగనగు నొక్కో అనుచూ ఉల్లసంబులాడి ద్రుపదు విడిచిపుచ్చే గురుడు విప్రుల అలకయు తుణ హుతాశనంబు దీర్ఘమగునే. వెంటనే ద్రోణాచార్యుల వారు పరిహాసమాడి అర్జునుణ్ణి పిలిచి కట్లు విప్పేవయ్యా, స్నేహితుడు గదా వెళ్లి రాజ్యం ఏలుకుంటాడని ఆ కట్లు విప్పించి ద్రుపదుణ్ణి విడిచిపెట్టేశాడు. నన్నయ్య గారు అన్నారు, గడ్డి మంట బ్రాహ్మణుడి కోపం చాలా కాలం ఉంటాయా, ఆరిపోతాయి, అందుకని అలా కట్టి త్యాగాన్ని ద్రుపదుణ్ణి చూసి నాలుగు మాటలని వదిలిపెట్టేశాడు ద్రోణాచార్యుడు. ఎవరు చెల్లించినట్టు గురుదక్షిణ? కర్ణుడు ఉన్నాడుగా, మరి ద్రుపదుణ్ణి ఎందుకు ఓడించాలా? దుర్యోధనుడు ఉన్నాడుగా, ఎందుకు ఓడించాలా ద్రుపదుణ్ణి? కర్ణసహితుడైన దుర్యోధనుడు ఎవరిని ఓడించలేకపోయారో వాణ్ణి, ఆయనని భీమసేనుడు అర్జునుడు నకుల సహదేవులు ధర్మరాజు గారు కలిసి ఓడించి తీసుకొచ్చి గురుదక్షిణ చెల్లించారుగా. ఇప్పటికైనా తను నమ్ముకున్న బలాలు ఎంత గొప్పవో తనకు అర్థం అవ్వాలిగా. అర్థం అవ్వకపోవడమే కలిపురుష లక్ష్యం. అర్థం అవ్వకపోవడమే అధర్మమునందు అనురక్తి, అర్థం అవ్వకపోవడమే మూర్ఖత్వం. లేకపోతే ఆ అగ్ని అలా ఎందుకు పెచ్చరిల్లుతుంది? కాబట్టి ఇప్పుడు పాండవుల పట్ల మిక్కిలి ప్రీతి చెందాడు ద్రోణాచార్యుల వారు. అర్జునుణ్ణి పిలిచి, ప్రధానంగా నాకు గురుదక్షిణ చెల్లించడంలో నీవే ఇంత గొప్ప పాత్ర పోషించావు, కాబట్టి దీని నగస్తినాభరగు దివ్యము నీంద్రుడు తొల్లి ప్రీతితో భూనత అగ్నివేశుడను భూరి మునీంద్రునకిచ్చే వారలున్ మానుగ నాకు నిచ్చిరి, క్రమంబున నేనును నీకు ఇచ్చితిన్, దీనికి నీవ అర్హుడవు, తేజము నన్కడు పెద్ద కావునన్ అని దీని నగస్తినాభరగు దివ్యము నీంద్రుడు తొల్లి ప్రీతితో భూనుత అగ్నివేశుడను భూరి మునీంద్రునకిచ్చే. అగస్తి అనబడేటటువంటి ఒక ఋషి, ఒక దివ్య మునీంద్రుడు ఈ బ్రహ్మశిరోనామకాస్త్రము అనపడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని నిర్మించి ఆ మహాముని అగ్నివేశుడు అనబడేటటువంటి ఒక మునికి ఇచ్చాడు. ఆ అగ్నివేశుణ్ణి నేను సేవించాను. ద్రోణాచార్యుల వారు చెప్తున్నారు, ఆ అగ్నివేశుడు నా యందు సంప్రీతి చెంది ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని నాకు అప్పజెప్పాడు. ఇది నాకు తప్ప అన్యులకు తెలియదు. ఇది ఎంత గొప్ప లక్ష్యాన్నైనా కొడుతుంది. యుద్ధంలో ఇది చేతిలో ఉండగా అన్యులు ఆయన ముందు నిలబడి ఎదిరి గెలవలేరు. ఇంత గొప్ప అస్త్రాన్ని తేజోవంతుడవు, ధర్మమును నిలబెట్టగలిగినటువంటి వాడివి, గొప్ప శక్తి కలిగిన వాడివి, కాబట్టి ఇటువంటి అస్త్రము నీ దగ్గర ఉండాలి, కాబట్టి అర్జున ఇవాళ ప్రీతితో ఈ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని కూడా నీకు దత్తం చేస్తున్నానని సమంత్రకంగా ప్రయోగ ఉపసంహారాలతో అర్జునుడికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఇచ్చాడు. నిన్న రాత్రి గుండెల మీద చెయ్యి వేసుకుని ఎవడు నిద్రపోయాడో, ఎవణ్ణి చూసుకుని నిద్రపోయాడో వాడు ద్రుపదుడితో యుద్ధంలోనే అర్జునుడితో సమానుడు కాడిని తేలిపోయింది. తేలిపోయిన 5 నిమిషాల తర్వాత అర్జునుడి అమ్ముల పొదిలో అర్జునుడికి ఉన్నటువంటి అస్త్రశక్తిలో
అసలు గణించడానికి వీలు లేనటువంటి అత్యంత గొప్పదైనటువంటి ఇంకొక అస్త్రం వచ్చి గురువుగారి యొక్క అనుగ్రహం చేత చేరిపోయింది. జీవితంలో అభ్యున్నతికి హేతువు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడమా? అడ్డదిడ్డమైన వాదనలతో గురువుల్ని తిరస్కరించి ధర్మాన్ని తిరస్కరించి మాట్లాడదామా? ఏది పట్టుకున్నవాడు పతనం అవుతున్నాడు, ఏది పట్టుకున్నవాడు వృద్ధిలోకి వస్తున్నాడు. మరునాటి సూర్యాస్తమయం లోపల ఈశ్వరుడు తీర్పు చెప్పి అర్జునుణ్ణి పెంచాడు. కర్ణుడి చేతకానితనాన్ని, దుర్యోధనుడు వాపుని చూసి బలమనుకున్న రీతిని ద్రుపదుడితో యుద్ధంలో నిరూపణం చేయించాడు. యథార్థమనకు కౌరవులు గురుదక్షిణ చెల్లించనేలేదు, పాండవులు గురుదక్షిణ చెల్లించినట్లయింది భారతాన్ని బట్టి. అయినా సిగ్గుపడని వాడు దుర్యోధనుడు పరమ సిగ్గుతో, ఇది గురువుగారిచ్చిన ప్రసాదం, గురువుగారిచ్చిన బలంతో గురువుగారికి కోరిక తీర్చాం, తప్ప కొత్తగా మనం ఏమైనా పొందామా? గురువుగారు ఏదీ నేర్పి ఉండకపోతే ద్రుపదుడి ముందు మనం నిలబడగలం ఆయన అస్త్రబలానికి? ఆయన అస్త్రాల్ని ఉపసంహారం చేసి ఆయన మీద యుద్ధం చేశామంటే మహానుభావుడు ఆయన ఇచ్చిన బలం, ఆయనిచ్చిన బలంతో ఆయన కోరిక తీరిస్తే మన మీద ఆయన ప్రీతి చెందాడు. అలా బజారుకి తల్లితో కలిసి వెళ్లినటువంటి కుమారుడు మిగల ముగ్గినటువంటి అరటిపళ్ళ గెలవంక చూసి అమ్మా అమ్మా నాకు అరటిపండు కావాలని అడిగినప్పుడు తల్లి కొనిపెట్టినటువంటి అరటిపండు పట్టుకుని రిక్షాలో ఇంటికి వచ్చేసిన తర్వాత తినే ముందు అరటిపండు ముక్క అమ్మకి పెట్టి తాను తిన్నంత మాత్రం చేత ప్రీతి చెందిన అమ్మ ముందు నాకు ఆ అరటిపండు ముక్క పెట్టి కొడుకు తిన్నాడని పొంగి 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 ఇంటికొచ్చినటువంటి భర్తకి చెప్పుకుని మురిసిపోయినట్టు తన శక్తినంతటినీ శిష్యులకిచ్చి ఆ శక్తి వలన శిష్యులు గురువుగారి మాట తీరిస్తే ఇదంతా మీరే చేశారని మురిసిపోయినటువంటి గురువుగారు తల్లిదండ్రుల కన్నా ఎందుకు అధికుడు కాడు అని పాండవులు మురిసిపోయారు. ఇది వాళ్ళ ధార్మికత. ఈ ధార్మికతకి మురిసిపోయాడు, ఇది మీ అర్హత, కాబట్టి ఇప్పుడు లోకంలో ఎవరికి లేని మీకు ఇచ్చేస్తున్నానన్నాడు. ఆ అర్జునుడికి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని కూడా దత్తం చేశాడు. ఒక్క కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం దగ్గర తెరపైకి లేచినటువంటి ఘట్టం ధార్మికతని ఎంత పరిపుష్టం చేసిందో దగ్గర తేలుస్తూ దీని యొక్క చిట్ట చివరి స్థితి ఇక్కడ ప్రారంభమైన విత్తనాలు మొక్కలై చెట్లై పళ్ళు పండి ఫలితాన్ని ధర్మానికి ధర్మాన్ని అధర్మానికి అధర్మాన్ని పంచిపెట్టే రోజు కురుక్షేత్రంలో. కాబట్టి అంత గొప్పదైనటువంటి ఘట్టాన్ని ఇన్ని ధర్మ సూక్ష్మములతో మహానుభావుడు ఋషితుల్యుడు నన్నయ్య గారు మనకు అనుగ్రహించారు. వారి పాదములకు నమస్కరిస్తూ మళ్లీ రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకుని భారత ప్రసంగాన్ని కొనసాగిద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈరోజు ప్రసాద